జగన్ పాలు బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా ఈ మధ్యలో 9 పెట్టాడు, పరవాలే. ఇంతకుముందు పథకాలు కూడా బాగానే ఉంది, పరవాలే. ఈసారి వచ్చినా కూడా సీఎం ఆయనే రావాలి. ప్రజలకు బాగా ఉపయోగపడే బాగా చేస్తున్నాడు అతను. అతను ఈసారి కూడా సీఎం అతనే, నేను గ్యారంటీకి చెప్తా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు కూడా మా ఈదిలో మాది బ్యాండపాలెం, ఆ వాలంటీర్ కూడా బాగానే ఉంది. ఆ సచివాలయం కూడా అది సమస్య అనుకుంటా, ఆ సచివాలయం కూడా వాలంటీర్లో అందరూ బాగానే చేస్తున్నారు. కానీ ఆయన పరిపాలన బాగానే ఉండదు. ఈసారి కూడా పరిపాలన వచ్చినా ఆయనే రావాలా అని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు పెన్షన్లకైనా దేనికైనా ముసలికైనా ఎలా ఉండేది పరిస్థితి? వాలంటీర్లు ఇంతకుముందు కన్నా ఇప్పుడు వాలంటీర్ ముసలికి చాలామందికి కూడా బాగా అందుతున్నాయి. ఒకటే తేదీకంతా కరెక్ట్గా అందుతున్నాయి, కరెక్ట్గా. అంటే జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు, మరి మీ ఉద్దేశం? ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు రేషన్ కార్డులు అంటే ఎన్ని ఇస్తాడు ఆయన కూడా, ఎన్ని ఇవ్వగలడు? అంటే ఒక్కొరి ఇంట్లో ఒక 2-3 ఉంటే తొలగించాలి కదా, మీరే చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో తెలుగుదేశం ఉన్నప్పుడు 3-4 ఉన్నాయి. ఇప్పుడు జగన్ వచ్చే లోపల దాన్ని వాటికన్నీ కట్ చేశాడు. కట్ చేసేసి దాన్ని మన పరిపాలన వచ్చినప్పుడు ఎట్ట ఉండాలా, ఆయన ఉన్నప్పుడు ఎట్ట ఉండదు అని ఆయన మంచి పనులే చేస్తున్నాడు. ఆయన ఏమో చెడ్డ పని చేయట్లేదు జగన్ గారు. నేను చెప్తున్నాను ఒకటండి, ఈసారి కూడా జగన్ కూడా ఆయన పరిపాలన ఇట్నే బాగా సాగాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. చంద్రబాబు ఉన్నప్పుడు ఇలాగ పథకాలు అందాయా? చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్నాయి, కానీ ఈయన పెట్టినప్పుడు పథకాలు ఆయన ఉన్నప్పుడు అంతకు లేదు. ఈయన పథకాలు పెట్టినప్పుడు అమ్మ ఒడి ఇవన్నీ బాగా పరాలా. ఇప్పుడు చాలామందికి కూడా ఇచ్చాడు కదా, బ్యాంక్ వీళ్ళకి పొదుపులకి వాడికి బాగానే అందరికీ బాగానే అందినాయి. ఏం పర రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి అంటున్నారు, జగనే 3 చోట్ల డెవలప్ అంటున్నారు. ఆ ఏం లేదు, అమరావతి అసలు బాబుదే ఎత్తుకోబల్లా. ఆహా, ఆయన కూడా ఆయన పరిపాలన కూడా ఏమని ఇది. ఇప్పుడు ఈయన వచ్చిన వల్ల ఈ పథకాలన్నీ పెట్టాడు, బాగానే పెడుతున్నాడు. నేను చెప్తున్నాను కదా, ఇలా ఉన్నా చెప్పను కదా, పథకాలన్నీ జగన్ గారు. ఈసారి వచ్చినా కూడా మన జగన్ గారే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేత బంగారపేట ఒకటో వాడు మాది. వచ్చిన బిల్లులు కాకుండా మళ్ళీ రెండోసారి విడత సారాళ్ళందరూ వచ్చారు, రాసుకున్నారు బంగారపేట ఒకటో వార్డులో 24,000 వస్తుందని చెప్పారు. కానీ అది ఇప్పటికి రాలే. కలెక్టర్ కార్డుకు పోయేసి మేము అర్జీ కూడా ఇచ్చాం చేనేత కర్మ గురించి అర్జీ కూడా ఇచ్చాం. కానీ ఇప్పటికి రెండోసారి విడత వదిలే డబ్బులు మాకు పడలేదు. బంగారపేట ఒకటో వార్డు, రెండో వార్డు, మూడో వార్డు, మూడు వార్డులు వరకు పడలేదు. కానీ ఇంకా వాళ్ళ ఆ సమస్యలు మీడియా తరపున తెలపాల్సిందే. కానీ ఇక్కడ మున్సిపాలిటీలో ఎలక్షన్ లేవు కాబట్టి ఇంకా వినిపించుకుంటున్నాం ఈ మీడియా తరపున. పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్ పథకాలు. లైవ్ నేను యూట్యూబ్లో రావాలా, ఖచ్చితంగా చెప్తున్నా. మా ఆయన నేను కలవాలా. ఎవరినే? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పథకాలు పేదలకు చేరుతున్నాయి అన్న? ఖచ్చితంగా చేరుతున్నాయి. మీకు నచ్చిన పథకాలు చెప్తారా, పేదలకు ఉపయోగపడుతున్నాయి? నవరత్నాలు, అమ్మ ఒడి, రైతన్న భరోసా, ఆటో వాళ్ళకి, నాడు నేడు పనులు సూపర్, స్కూల్స్కి అన్నీ సూపర్ చేస్తున్నాయి జగన్ అన్న పనులు. కానీ ప్రతిపక్షం అనేది ఏం చూపిస్తుంది? ప్రతిపక్షం గురించి మనకు అవసరం లేదు. కానీ కొంతమంది వ్యక్తులు ఏంద్రా అంటే జగన్ అన్న తప్పు చేసేదాన్ని మాట్లాడతారు, దాని గురించి మనకు అవసరం లేదు. ప్రజలు నమ్మితే చాలు అది. అని ఇప్పుడు జగన్ చూస్తేనేమో 3 చోట్ల అయితే డెవలప్ అయితే అన్నారు, చంద్రబాబు ఏమో అమరావతి అన్నారు రాజధాని. అది నేను ఆల్రెడీ అమరావతికి వెళ్ళొచ్చాను హైకోర్టుకి ఒక ఏరే విషయం కేసులో. అమరావతి అనేది కరెక్ట్ కాదు, అది జేసీబీ తవ్వినా పక్కన బిల్డింగ్లు కదులుతాయి. ఇప్పుడు మరి ఏం చెప్పినట్టు 3 చోట్ల డెవలప్ అయితే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా ఏందా అంటే, ఇప్పుడు విశాఖపట్నం అనేది ఒక సబ్జెక్ట్ పరంగా డెవలప్ అవుతుంది, కర్నూలు అనేది ఒక సబ్జెక్ట్ పరంగా డెవలప్ అవుతుంది. మూడు ఏరియాలో డెవలప్ అయితే ఖచ్చితంగా రాష్ట్ర డెవలప్మెంటే కదా. అయితే జగన్ గారు వచ్చిన ఈ 18 నెలల్లో బాగానే ఖచ్చితంగా జగన్ అన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిపాలన బాగుంది. ఎందుకంటే
ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈ రోజు నాడు నేడు పనులు చేస్తున్నారు అంటే జగన్ మోహన్ రెడ్డి గారు మన స్కూల్స్ కి కార్పొరేట్ స్కూల్లో అడ్మిషన్ చాలా తగ్గిపోయి కార్పొరేట్ స్కూల్లో పెరిగితే ఒక ఎడ్యుకేషన్ పరంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఇప్పుడు ఉద్యోగాలు కష్టతరంగా వస్తాయి ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువైపోయారు అనుకోండి నెక్స్ట్ స్కూల్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఆ పరిపాలన ఏంద్రా అంటే ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది జగన్ మోహన్ రెడ్డి గారికి అన్నగారి పరిపాలన అయితే ఖచ్చితం బాగుంది కొన్ని వస్తున్నాయి ఇప్పుడు బాగుంది బ్రహ్మాండంగా ఉంది అన్ని పథకాలు బాగుంది కానీ కొన్ని కొన్ని మధ్య పథకాలు ఆపదా పడత అది కొన్ని ఇదిగా ఉంది ఆటో డబ్బులు పట్టడం కానీ ప్రతి అమ్మఒడి కానీ ఇది కానీ అన్ని ప్రపటం రైతు భరోసా కూడా కొంతమందికి ఆపేస్తున్నారు అది కూడా రేపు 29 ఏమో అంటున్నారు అది కూడా పడితే బాగుంటుంది వాలంటీర్ వ్యవస్థలో ఉందా వాలంటీర్ బాగుంది ఇంటింటికి ప్రతి ఒక్క పథకానికి ఇంటింటికి వచ్చి వాళ్ళే చేసుకుంటా ఉన్నారు ఏది కానీ ఈ ఏదో జీవిత బీమా మన ఏదో వచ్చింది అది కూడా వాళ్ళే వచ్చి వాళ్ళే పిలప్ చేసుకొని వాళ్ళే చేసుకొని వాళ్ళే పోతాం మనకి ఏ శ్రమ లేకుండా ఉంది ఇంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి వాళ్ళైన ఇంతకుముందు మనం ఆఫీసులు చుట్టూ తిరగాలి ఏ పథకం ఎక్కడ వస్తుంది ఏది ఇప్పుడైతే బాగానే జగన్ వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు తొలగించారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి రేషన్ కార్డులు తొలగించేది ఏం లేదు కానీ రేషన్ కార్డులు ఇంకా లేని వాళ్ళకి కనీసం ఆ 10 నిమిషాలు అర్ధ గంటలో వచ్చేస్తున్నాయి ఏది కానీ మనం మన కష్టపడిన మనం మొత్తం వాలంటీర్లు చూసుకుంటారు అవన్నీ 30 లక్షలు ఇళ్ళపట్టాలు వస్తాయని అంటున్నారు కదా 25వ తేదీ ఏదో అంటున్నారు అదేదో కోర్టులో స్టే ఉన్నది కదా తర్వాత మాత్రం అది కంపల్సరీ ఇచ్చేస్తాను అంటున్నారు అది 20వ తేదీ తెలియాలి మనకి రాజధాని పరంగా చూస్తేనేమో చంద్రబాబు అమరావతి అంటున్నారు జగన్ మూడు చోట్ల అయితే డెవలప్ అయింది ప్రజలకు ఉపయోగపడింది అంటున్నారు మరి మీ ఉద్దేశం ప్రకారం ఎలా అయితే బాగుంటుంది మూడు చోట్ల ఉంటేనే బాగుంటుంది మరి చంద్రబాబు అక్కడే కావాలని చెప్పి మొన్న కూడా బాధపడుతున్నారు ఆయన ఇష్టం అది మనకి మొత్తం మీద జగన్ వచ్చి 18 నెలలు అయింది ఎలా ఉంది 18 నెలలు బాగుంది బాగుంది జగన్ బ్రహ్మాండంగా ఉందన్న పథకాలు ఎలా ఉన్నాయి ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతున్నాయంటే ఆయన యొక్క నిజాయితీ మీరు వాలంటీర్ వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థలో కొన్ని కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న ఎందుకంటే వాళ్ళని గైడ్ చేయడం కూడా బాగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాలంటీర్లు అందరూ పర్ఫెక్ట్ కాదనలా కానీ వాళ్ళని గైడ్ చేసే విధానంలో కొంచెం మార్పు రావాలి అది పథకాలు పేదవాళ్ళ దాకా చేరుతున్నాయా ఆ పథకాలు ఖచ్చితంగా 100% ఎందుకంటే ఒకప్పుడైతే ఏదైనా లీడర్ దగ్గరకో ఇంకో దగ్గరకో వెళ్ళాలి ఇప్పుడు ఆ సమస్య లేదు కదా డైరెక్ట్గా ఓన్లీ సచివాలయం దగ్గరికి వెళ్ళి చేసుకునే ఒక ఇది ఉంది ఒక ఏదైనా నాయకుడు ఆపాలనుకున్నా కూడా నీకు అలా ప్రతిదీ నీకు బోర్డు మీద పెట్టినప్పుడు ఏమైనా ఆపుతారు నాయకుడు ఏమైనా ఆపాలనుకున్నా కూడా అది వాలంటీర్ లేనప్పుడు ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేది అంటే ముసలైనా పెన్షన్ కానీ తిరిగేది ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడున్న ఇదిలో నంబర్ 1 సక్సెస్ వచ్చి పింఛన్ అండి ఎందుకంటే డైరెక్ట్గా నువ్వు ఇంటికి వెళ్ళి ఒకప్పుడు పింఛన్ తీసుకోవాలంటే పరిస్థితి ఎలా ఉండేది ఎవరో బయట నుంచి ఒకరు వస్తే ఓలా నాయకుడు ఇంట్లో కూర్చుంటే అక్కడ ఇచ్చి ఉండేది ఇప్పుడు అలా లేదు కదా కరెక్ట్గా నీకు 7 గంటలు దాటేటప్పటికి లెక్క పెట్టుకుంటూ పోతూ ఉన్నారు జనాభా ఇంకా నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ మన జనవరి 1 నుంచి పెట్టిన పథకం నాకు తెలిసి పింఛన్ లెవెల్ అది కూడా సక్సెస్ అవుద్ది అనుకుని ఆశిస్తున్నాం అది మినీ ట్రక్లు ఇస్తున్నారు కదా కానీ ఆ మినీ ట్రక్లో ఒకటి ప్రాబ్లం అన్న మినీ ట్రక్లో మినీ ట్రక్లు ఇప్పుడు మనకు ఎస్ఏ కార్పొరేషను మినీ ట్రక్లు ఇస్తుంది ఇనివే ఏ కార్పొరేషన్ అయినా కావచ్చు వీళ్ళు దాన్ని మనం గవర్నమెంట్కి అద్దెకి ఇస్తున్నాం కానీ వీళ్ళు నిన్న డాక్యుమెంటేషన్ జరిగింది నిన్న డాక్యుమెంటేషన్ జరిగినప్పుడు మామూలుగా ఒక కొలాల నాయని గారు మనకు ముందుగా చెప్పింది ఏంటంటే రెంట్ మేము కట్టుకుంటాం పౌర సరఫరాల ద్వారా డీజిల్ మాదే 10,000 వచ్చిన ప్లాన్ చేస్తామన్నారు కానీ నిన్న మాకు అక్కడ డాక్యుమెంట్లో నిన్న డాక్యుమెంట్లో మే నిన్న పోయిన వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే డాక్యుమెంట్లో 10,000 రూపాయలు దానికి రెంట్కి ఇస్తాము 3,000 రూపాయలు ఒక మనిషిని పెట్టుకోవాలా 3,000 రూపాయలు డీజిల్కి అన్నాడు సరే ఒక డీజిల్కి అయిపోయి 3,000 అయిపోద్ది మనిషి 3,000 అయిపోద్ది 10,000 రెంట్ కన్నా మరి డ్రైవర్కి మరి అతను 10 రోజులు డ్యూటీ చేస్తున్నాడు కదా అంటే వీళ్ళు చెప్పే వస్తున్నాయి అంటే 10 రోజులు డ్యూటీ చేస్తున్నారు ఇంక 10 రోజులు ఖాళీ కదా అంటారు ఆ 15 రోజులు వీళ్ళు పోయి ఆడబతకాల ఒక కంపెనీలో చేయాలంటే 10 రోజులు జాయిన్ చేసుకుంటారా 10,000 కోసం మళ్ళీ రెంట్ దానికి ఒక డ్యూ 3,000 కట్టి ఒక పర్సన్ 7,000 బతకగలుగుతాడా దాని గురించి ఎవరు ఆలోచించారు ఎందుకంటే మాకు వీళ్ళు చెప్పిన అక్కడ ఒక ఇదని చెప్పారు బహుశా ఆయన పెద్ద ఆయన దాకా అది పోయిందో పోలేదనేది మాకు తెలియదండి కానీ ఓవరాల్గా అయితే ఇది నంబర్ 1 సీఎం ఇన్ కంట్రీ జగన్ వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు అన్యంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు మీ ఉద్దేశం అన్నా రేషన్ కార్డులో ఇప్పుడు కొన్ని పెట్టినారంటే ఇప్పుడు ఎక్కువ ఎకరాలు ఉండేవాళ్ళవి కానీ నా తెలిసైతే అది తొలగించమని చెప్పి జీవో అన్నారంటే ఇన్నా అంతే కానీ ఇంతవరకు తొలగింది ఏమీ లేదు ఒక మా విలేజ్లో ఒక మొన్న ఇన్న 3 అయినా పోయిందా 3 అయితే పోయినాయి
ఉన్నాయి అర్హత లేని అర్హత లేదంటే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు మా ఊళ్ళో ముగ్గురు పోయినాయి రేషన్ కార్డులు ఒక అతనికి 8 ఎకరాలు ఉంది ఇంకొక అతనికి 23 ఎకరాలు ఉంది వీళ్ళ పోయా కానీ నా బోటు పేదోడుదు వీళ్ళ వేరు పోల అది అని ఇప్పుడు 30 లక్షలు ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు 25వ తారీఖు దాని గురించి అది సార్ అది వాస్తవం కానీ అది చాలా మంచి ఇంటి స్థలాలు లేని వాళ్ళు ఒక ఇంట్లో 4 బెడ్లు మాకు తెలుసు ఈ రోజు ఆ పట్టాలు అసలు ఇన్ని రోజులు డిలే అవ్వడం అనేది అసలు ప్రజలకు చేసిన అన్యాయం అది వీళ్ళు మిగతా వాళ్ళు ఇన్ని రోజులు డిలే అవ్వడం కూడా ఈరోజు నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా క్రిస్మస్ రోజు ఇస్తున్నారు క్రిస్టియన్లు మరి క్రిస్మస్ రోజు మరి ఆ రోజు కూడా ఏకాదశి ఒకటి ఉంది కదా మరి అది హిందువులదే కదా ప్రతి దానికి కులానికో లేదంటే దేవుళ్ళకో ముడియకూడదు మంచి చేశారా మంచిగా మాట్లాడండి చెడు చేశారా తిరగబడండి దానివల్ల ఏంటంటే నాయకులు గెలుచుకుంటారు మిగతా కూడా భయం ఉంటుంది ప్రతిదాన్ని మంచిన కూడా చెడు చెడు అంటే ఏమంటే ఎవరు భయపడరు అది ఏందర కామన్లే మీరు మాట్లాడే దానికి కూడా విలువ ఉండదు కాబట్టి ఒక మాట మారితే విలువ ఉండాలి అది అని ఇప్పుడు జగన్ ఏమో రాజధాని 3 చోట్ల పెడితే అన్ని చోట్ల డెవలప్ అవుతుంది అంటున్నారు చంద్రబాబు ఏమో అమరావతి అంటున్నారు మరి మీ ఉద్దేశం ప్రకారం ఎలా అయితే ప్రజలకు మంచి జరుగుతుంది ఇప్పుడు మనం 6 మంది ఉన్నాము 6 మందికి నీకొక రూపాయి ఇస్తే లాభం ఉంటుందా వెనకడికి ఇస్తే లాభం ఉంటుందా నలుగురికి పంచితే లాభం ఉంటుంది అదేవిధంగా డెవలప్మెంట్ అనేది 4 చోట్ల జరిగితే బాగుంటుంది కానీ ఏ ఒక్కరికో ఒకే దగ్గర జరిగితే బాగుంటుందా ఇప్పుడు బీజేపీలో మాట్లాడుతున్నారు ఆడే ఉండాలన్నారు అది మంచి పద్ధతి ఒక మాటకు వద్దాం మరి హైకోర్టు కర్నూలులో ఉండాలన్నారు మరి జగన్మోహన్ చెప్పిన హైకోర్టు కర్నూలు కదా పెడుతున్నాడా మరి ఈయన చెప్పిన అబద్ధం ఏంది మీరు చెప్పిన న్యాయం ఏంది అది అన్న మొత్తం ఇప్పుడు జగన్ గారు వచ్చి 18 నెలలు అయింది ఓవరాల్గా చూసుకుంటే ప్రజలకి హ్యాపీగా ఉన్నారా అది ఎలా ఉంది పరిస్థితి సార్ 100% హ్యాపీగా ఉన్నారు కానీ అది గవర్నమెంట్ అన్నాక చిన్న చిన్న ఉడిదుడుకులు ఉంటాయి దాన్ని ఫస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకొని పోవాలన్న గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ లోకల్ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకొని పోయినప్పుడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ ముందు ఏం చెప్తాడా అన్న మంది దుమ్ము లేచిపోయింది అన్న మంది భలే ఉందంట కానీ ఆ రోజు నష్టపోయింది మనమే నష్టపోయి జగన్మోహన్ రెడ్డి అంతా బాగుందని చప్పట్లు కొట్టి నష్టపోయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో పాటు గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాలి గ్రౌండ్ లెవెల్లో సమస్యలు అనేది ఖచ్చితంగా ఉంటాయి కానీ ఇప్పుడు అమ్మఒడి ఈయన బిడ్డ ఫస్ట్ కొంతమందికి పడలా మాకే పడలేదు చెప్పి కొంతమంది బాధపడ్డారు నెక్స్ట్ ఇయర్కి అందరూ పడ్డాయి కదా అక్కడ కానీ గ్రౌండ్ లెవెల్ కూడా ప్రాబ్లమ్స్ అంటే కొనుక్కొని ఉంటాయన్న కానీ ఓటుని ఆయన లెవెల్లో తీసుకొని పోవాలి అది ఎందుకంటే మంచి చేస్తా కూడా చెడ్డు అనిపించుకోవడంలో అది ఆయనకే బాధ కదా ఒకళ్ళు ఆయన అడిగే వాళ్ళు ఆయన మెయిన్ ఆయన చుట్టుపక్కల ఉంటారు కదా గవర్నమెంట్ సర్కిల్ వీళ్ళు ఆయన కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి అంతేగాని ఆయన ముందు మన అంతా బాగున్నా సార్ అన్నాం అనుకో రేపు రాబోయే ఎలక్షన్లో కంపల్సరీ కదా కాబట్టి లోకల్లో ఉండే ప్రాబ్లమ్స్ కావచ్చు గ్రౌండ్ లెవెల్లో ఆయనకి కరెక్ట్గా తెలియాల బహుశా నాకు అతను క్లియర్గా తెలుస్తుందో తెలియదో నేను అనుకుంటున్నా అది కానీ అయితే ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేది ఒక రూలింగ్ అనేది 100% ఏది కరెక్ట్ ఉండదు ఎక్కడో ఒక 10% 5% రాంగ్ ఉంటుంది అది ఎప్పుడంటే అతను తెలియనప్పుడు అతను కానీ తెలిస్తే ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేస్తాడు నమ్మకం కూడా ప్రజలకు ఉంది కాబట్టి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బాగున్నా సార్ ఇలానే చేయాలి టైరాలకి ఎవరు ఏమీ న్యాయం చేయలే చంద్రబాబు నాయుడు అసలు న్యాయం చేయలే కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి టైరాలకి ఆర్థిక పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు మేలు చేశాడు ఆర్థిక పరిస్థితుల్లో కరోనా టైంలో 10,000 డబ్బులు వేసాడు మాకు న్యాయం చేశాడు అన్న ఎప్పుడు బాగుండాలి ఇలాగనే ప్రభుత్వాన్ని నడపాలి ఒడిదుడుకులు కరెక్ట్ చేస్తాడు ఇప్పుడు అటో ఇటో కావచ్చు కానీ తర్వాత న్యాయం చేస్తాడు సార్ బాగుండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్ని పథకాలు పేదవాళ్ళకి అంటున్నాయా అందరికి అంటున్నాయి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది అయ్యి అదే అటో న్యాయం చేస్తున్నారు ఎవరికి వాళ్ళ బంధువులకే చేస్తున్నారు కానీ అన్నీ కరెక్ట్గా చేసుకోవాలి వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ ఇబ్బంది ఉన్నది ఒడిదుడుకులు ఉన్నాయి వీళ్ళు మన వాళ్ళకే వీళ్ళకే చేయాలి వాళ్ళకి చేయకూడదు ఈ టైప్లో జరుగుతున్నది ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది పథకాలు మరి అప్పుడు ఎలా ఉండే పరిస్థితి టైలర్కి అసలు విలువే ఇవ్వాల చేతి పనులకి అసలు విలువే లేదు టైలర్లకి మంగళోళ్ళకి సాకలోళ్ళకి ఏ నాయకుడు రూపాయి వేసినోడు లేడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాకు న్యాయం చేశాడు ఆయన ఎప్పుడు బాగుండాలి వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మాకు న్యాయం చేశాడు ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి కావాలంటున్నారు జగన్ 3 చోట్ల అయితే 3 చోట్ల అన్ని చోట్ల డెవలప్ అవుతుంది కదా అంటున్నారు మీ ఉద్దేశం 3 చోట్ల ఉండడమే కరెక్ట్ ఒక దగ్గర పెట్టి డెవలప్ చేసి ఒకరికి వదిలేసే దానికన్నా 3 దగ్గరలు ఉంటే ఆ సమస్య రాదు ఇంకా ఒక చోట అయింది అది 3 దగ్గరలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి అనేది 3 దగ్గరలు ఉన్నందువల్ల మంచిగా జరగద్ది ఒక దగ్గర చేసి అది వదిలేసి ఒకప్పుడు తమిళనాడు పోయింది ఇప్పుడు హైదరాబాద్ పోయింది
ఇప్పుడు మన రాష్ట్రాలన్నీ బాగుండాలంటే విడివిడిగానే ఉండాలి. అన్నప్పుడు జగన్ వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు. మీ ఉద్దేశం అన్న? అన్యాయంగా తొలగించారని అంటున్నారు మీరు? అన్యాయం లేదు దాంట్లో, న్యాయం ఉన్నది. వాళ్ళ హరాసన బట్టి తొలగించారు. లేనోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు. ఉన్నోళ్ళకే తొలగించారు, లేనోళ్ళకి ఉన్నాయి. ఎవరికైతే? కానీ కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఇళ్ళు వచ్చి ఉన్నాయి, గవర్నమెంట్ ఇళ్ళు. అవి ఇవ్వకూడదు. ఆ ఓట్లో వాలంటీర్లు కొద్దిగా గందరగోళం ఉన్నారు. ఎవరు పేదోళ్ళు వాళ్ళని చూసి వాళ్ళకే ఇవ్వాలి. అది గవర్నమెంటే దగ్గరుండి చేయాల్సిన పని. అది జగన్ వచ్చిన 18 నెలలు అయింది, పాలన ప్రజలందరికీ ఎలా ఉందన్న? అంతా బాగానే ఉన్నారు సార్. కానీ సార్ చేయాల్సింది ఏంటంటే, సంవత్సరం కూడా తడవా పింఛన్ అయ్యి మామూలుగా పెద్దోళ్ళు ముసలాళ్ళు, మా అమ్మ ముసలామే, పింఛన్ ఇస్తున్నారు కదా, సంవత్సరానికి 2,50 రూపాయల కన్నా 2,000 పెన్షన్ అన్నారు కదా, అది పెన్షలా? సరే, కరోనా వచ్చింది కదా, వచ్చింది. కానీ ఇప్పుడు కొద్దిగా న్యాయం చేసుకుంటా రావాలి కదా. అది కాదన్నా. కానీ కొంతమంది ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు అయితే ఆయన రాగానే మనకు ఇచ్చేస్తాడు చేతిలో అనే టైప్లో చెప్తున్నారు. ఇవ్వాలా సార్? ఇస్తాడు, తొందరలో న్యాయం చేస్తాడు అందరికి, ప్రతి ఒక్కరికి. మాకు కూడా న్యాయం చేయాలి. మేము టైలర్ పని చేసుకుని బతికే వాళ్ళం, ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం, బాడుగలు కట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళకి 2 నెలలైంది బాడుగ కట్టి. వాళ్ళు వచ్చినారు ఈరోజు, రేపు మధ్యాహ్నం ఊరికి పోతాం హైదరాబాద్కి, మాకు బాడుగ కావాలంటున్నారు. తినేదానికి ఇబ్బందిగా ఉన్నారు, కానీ వాళ్ళకి కూడా మేము చూసుకోవాలి కదా, తర్వాత మేము బతకాలి కదా. మళ్ళా నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే, కింద సచివాలయం వాళ్ళు చెప్పినప్పుడు కలెక్టర్స్ ద్వారా వీళ్ళకి రిప్లై రావడం లేదు. కొన్ని ఈ భూముల గురించి ఆ ఆక్షన్ తొలగియాలని, లేని వాళ్ళకు ఉందని, ఉన్నోళ్ళకి ఉందని లేని, మీకేం లేదు, మీకు 10 ఎకరాలు ఉందని వస్తుంది, మీ పెన్షన్లు అన్నీ కట్టు, కార్డు కట్లు, అవి కలెక్టర్ దాకా పోయినా కూడా అవి రిటర్న్ రావడం లేదు. ప్రతి మండలంలో 10 మందికి ఉన్నాయి, అందరూ తిరుగుతూనే ఉన్నారు. పాపం మేము కూడా బాధ్యులమే. అది ఏదో ఆక్షన్ వీళ్ళకి తెలియడం లేక వీళ్ళేం చేయకూడదని కాదు, కానీ కలెక్టర్ గారికి తెలియజేసినా కూడా వాళ్ళు వీళ్ళ ద్వారా తీసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు వీళ్ళకి చెప్తున్నారు, అది మాత్రం పోవడం లేదు. చాలా ప్రాబ్లం ఉంది. అది 10 ఏం లేని వాళ్ళకి కార్డు పోయింది, 10 ఎకరాలు ఉన్నట్టు వచ్చింది, దాన్ని ఎవరు ఏం చేయలేకున్నారు. అట్లాంటి మిస్టేక్లు ఆ గవర్నమెంట్ వాళ్ళ నెంబర్లు ఇచ్చి ఉన్నారు కదా, వాళ్ళతో కూడా 7-8 నెలల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. వాళ్ళు అవుతుంది అది చేస్తున్నాం, పై వాళ్ళకి తెలియజేస్తే సెక్రటరీలకి అది కంప్లీట్ అవుతుంది. ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదో ఒకటి, బిల్డింగ్స్ ఆగిపోయినాయి కదా, డబ్బులు కట్టిన వాళ్ళకి రిటర్న్ అన్నా ఇచ్చేయాలి, బిల్డింగ్ ఈగిపోయినా ఆ రిటర్న్ అనేదే ఇవ్వడం లేదు. మనిషికి 150,000 కట్టున్నాం హయాంలో. సరే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని ఇవ్వనన్న ఇవ్వాలి, లేదంటే రిటర్న్ అన్నా క్యాష్ ఇవ్వాలి. అందరూ అల్లాడిపోయి ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లం వల్ల చిన్నగా బాధపడుతున్నారే, మిగతా అన్నీ బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు అన్ని డబ్బులు ఉచితంగా ఇచ్చేస్తున్నాడే కానీ ఉండే మిస్టేక్ల్ని చేసి తొలగదీయాలి. వాటిల్లో కూడా అప్పుడు 50,000 కట్టిన వాళ్ళకి వీళ్ళు ఫ్లాట్లలో రావడంలా, ఫస్ట్ లిస్టులో 50,000 కట్టి చాలా రోజులైంది కదా, 100,000 కట్టి ఉన్నారు. ఈ వీటిని ఆలోచించడం లేదు కలెక్టర్స్. వీళ్ళు మెయిన్ పాయింట్, ఆయనకేం తెలియదు కదా, వీళ్ళు తెలియజేస్తే అవుతుంది. కానీ అందరూ బాధపడుతున్నారు, ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే చాలు. ఫ్లాట్లు ఇంకా వస్తే వస్తాయి, వాళ్ళ టైం బాగుంటే వస్తాయి, వేసుకుంటారు. క్యాష్ ఇచ్చేయాలి కదా, దాని గురించి ఆలోచనే లేదు. ఎప్పుడన్నా ఈయన బంద్ చేసేసారు, క్యాష్ ఇచ్చేయాలి. ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, అందువల్ల కొంచెం బాధపడుతున్నారు. మిగతా అంతా వాలంటీర్లకు ఏమీ తెలియదు పాపం. వాళ్ళ వల్ల ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్ ఉంది, ఆడకపోతే ఆయన కాకపోయినా డీటీ గారు వీళ్ళు చేస్తున్నారు. వాలంటీర్లకి ఏం తెలియకపోయా, ఈ ప్రజలకే తెలుసు ఎక్కువ. వాళ్ళ వల్ల ఏం పెద్ద ఇదేం లేదు, నేరుగా సచివాలయం పోయే చేస్తున్నాం మేము. అంటే కావాలని తొలగిలా, ఇట్లా మిస్టేక్లు జరిగి తొలగి కట్ అయిపోతున్నాయి. ఆ కట్ అయిపోయింది కదా, ఆ మిస్టేక్ యాడ్ ఉందని ఎవరు తెలుసుకోలేకున్నారు. పొలం లేదు అని తహసీల్దారులు సర్టిఫికేట్లు ఇచ్చారు ఈయనకి, పొలం లేదు అని ఇచ్చినప్పుడు అది యాక్షన్లో పోవాలి కదా. పోవడం పోనప్పుడు నీ కార్డు కట్ అయిపోతుంది, ఆడ పెండింగ్ పడిపోతుంది.
అవే కార్డులు పెయిండింగ్లు అవే ఆ పార్టీ ఈ పార్టీ అని ఆ చెప్పుకోవడం కానీ ఎవరు తెవరు తీరట నేను ఆ పార్టీలో ఉన్నానని ఈ పార్టీ అని కార్డు తీసేస్తారు అని తీరు కానీ రాజధానులు అనేది ఇప్పుడు ఆలోచించకూడదు ఆయన తొందరపడ్డాడు దానివల్ల అందరూ ఆ మాట్లాడలు ఈ మాట్లాడలు కర్నూలు కోర్టు అంటే ఒకప్పుడు చంద్రబాబు ఒక బ్రాంచ్కి ఇచ్చేశాడు దాన్ని మొదలు పెట్టుకొని వీళ్ళు పోతున్నారు రాజధానులు అనేది కష్టమే ఎందుకు ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు హైకోర్టుకు పోవాలంటే ఎట్లా పోవాలి అదే అంటే హైదరాబాద్కి ఎట్లా పోతున్నారు అనేది పాయింట్ కాదు అది ఒక డిక్లేర్ అయిపోయింది ఎప్పటి నుంచో ఆడెక్తారు దిగేస్తున్నారు ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు ఎక్కి తిరుపతిలో దిగాలి తిరుపతి నుంచి కర్నూలుకు పోవాలి అట్లాంటివి ప్రాబ్లమ్స్ కాకపోతే ఇంకా వాళ్ళ మైండ్లో ఎట్టున్నాయో కాదు పరిస్థితి అంటే ఈ లేవు కదా మూడు రాజధానులు చేయాలని వాటి వల్ల ఒక కొంచెం జనాలకి ఇబ్బందిగా ఉంది అది అంత ఈజీగా ఇప్పుడు జరగదులేండి కాకపోతే ఏం లేదు ఈ ఈ చిన్న చిన్న వాటి వల్ల సచివాలయానికి రోజుకి 10 మంది పోతున్నారు సార్ మెయిన్ అదే పొలం లేనివాడికి పొలం ఉంది పొలం లేనివాడికి ఉంది కార్డులు కట్టు ఆ కట్టు వల్లే బ్యాడ్ అనుకుంటున్నారు అది ఆ యాక్షన్ ఎక్కడుందో ఎవరికి తెలియడంలే నేను కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్తో మాట్లాడాను ఆయన డిఎస్ఓని పిలిచాడు రేషన్ కార్డుకి పెన్షన్ పోయింది పెన్షన్ లేదు రేషన్ కార్డు లేదు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళా ఎక్కడా లేదు స్టేట్లో 15 ఎకరాలు ఉందని మన సచివాలయంలో కనిపిస్తుంది అది తెలుసుకోలేకున్నారు దానివల్ల ఈ కార్డుల విషయాలు చాలామందికి ఇట్లే బాధపడుతున్నారు కానీ అది సెక్రటరీలకు తెలియజేస్తే అది ఎవరు చేయాలి ఇప్పుడు గవర్నమెంట్కి మనం అది 00లు ఇచ్చారు కదా ప్రతి ఒక్కరు ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు మనకు రిటర్న్ చెప్తున్నారు కానీ అక్కడ తెలియజేయడం లేదు అది కనుక్కోవడానికి అదే అది ప్రతి మండలంలో సమస్యలు ఉంది కడపలో ఉంది శ్రీకాకుళంలో ఉంది కమిషనర్ ఆఫీస్కి కూడా పోయినాం మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే చాలు కలెక్టర్ని కలవని అన్నారు కలిసిన తర్వాత ఉన్నట్టు కూడా కట్ అయిపోయింది అంటే వాళ్ళు కట్ చేయాలని చేయడంలా ఇంతమంది ప్రాబ్లం పెడుతున్నారు కదా అడుగుతున్నారు కదా అది ఎక్కడుందనేది తెలుసుకోవాలి కదా వాళ్ళదే మనకేం తెలుస్తుంది సచివాలయాలకి తెలియదు పాపం ఐఏఎస్ ఆఫీసర్లే చేయాలి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి సార్ రాష్ట్రంలో మన రాష్ట్రంలో నాకైతే బ్రహ్మాండంగా ఉందన్న పథకాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు నాకైతే జగన్ ద్వారా నాకు ఏది ఒక రూపాయి రాలే కానీ ప్రభుత్వం బాగుంది ఒక చిన్న కరెంటు ప్రాబ్లం వల్ల నాకు అమ్మఒడి కూడా పడలే నాకైతే నెల్లూరులో సొంత ఇల్లు ఉంది అది వేరేవాళ్ళు బాడుగకి ఇచ్చున్నా యంగడిగిరిలో ఉన్నా యంగడిగిరిలో బాడుగింట్లో ఉన్నా అది అయితే నాకు పళ్ళ అయినా బ్రహ్మాండంగా ఉంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న పర్లే బ్రహ్మాండంగా ఉంది ఎంతమంది వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అంతకుముందు వాలంటీర్ లేనప్పుడు నాకు రేషన్ కార్డు కూడా లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాస్తవం చెప్పాలంటే 15,000 రూపాయలు రేషన్ కార్డుకి లంచం ఇస్తున్నా ఎక్కడ నెల్లూరులో ఒక రేషన్ కార్డు తెప్పించుకునేదానికి 15,000 రూపాయలు దాకా ఇచ్చున్నా అంటే నేను వర్కర్ని ఒక దగ్గర వర్క్ చేస్తున్నా నేను టక్కన పోలేను నాకు ఒక రేషన్ కార్డు కావాలి అనేసి ఇచ్చిన నా ఒక్కడికే వచ్చింది రేషన్ కార్డు మా కుటుంబ సభ్యులకి ఎవరికి రాలా మళ్ళీ ఒక్కొరిని ఒక్కొరిని యాడ్ చేసుకుంటూ వచ్చిన జగన్ అన్న ప్రభుత్వం వచ్చినాక మొత్తం క్లియర్ అయింది అందుకని నేను పక్కా టీడీపీ క్యాండిడేట్ని వాస్తవం చెప్తాను కాళహస్రి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి సొంత అనుచరులు మాకు అనుచరులు అయినా ఈసారి జగన్ అన్నకే ఓటేసిన ఎట్లంటే వేయాల యూత్ నాయకుడు కావాలని బాగా చేసినారు జగన్ మరి అందుకే నా రచనారెడ్డి స్వీట్స్ అని ఉంది అదే షాపు రచనారెడ్డి స్వీట్స్ బోర్డు కూడా వైఎస్ఆర్ పార్టీ బోర్డే పెట్టేసి కావాలంటే బోర్డు అయినా తీసుకోండి పేరు కూడా రచనారెడ్డి అని పెట్టి కలర్ కూడా వైఎస్ఆర్ కలరే పెట్టిన బోర్డు ఏంటంటే అభిమానం అభిమానమే మనకు పనిచేసే నాయకుడు కావాలి జగన్ వాళ్ళు బాగున్నాయి పథకాలు కూడా బాగానే ఇస్తాం వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ కూడా బాగానే వస్తూ ఉండరు పోతూ ఉండరు పరిస్థితులు అది వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది ఇంతమంది పరిస్థితి ఇంతమందికి వాలంటీర్ ఉంటే బాధ్యతగా వచ్చి వస్తుంది వాలంటీర్ లేనప్పుడు బాధ్యతలు ఎట్లా వస్తాయి
ఎవరు ఫోన్ లోడ్ చేసుకుంటా పథకాలు పర్వాలే బా అప్పటికైనా మేలే ఇప్పుడు అయితే పథకాల వల్ల నష్టమేమి లేదు ప్రతి ఒక్కరు పైకి 10 రూపాయలు బాగానే ఉండదు అన్న జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షం ఏం అన్యాయంగా ఏం తొలగించాల పక్కగా ఉన్నవాళ్ళు గుండి ఇచ్చారో లేనివాడు పెట్టి పట్టింగాడు 30 లక్షల ఇళ్ల పట్టాలు అందజేస్తామంటున్నారు 25వ తారీఖు 25వ తారీఖు అంటే 30 లక్షలు అంటే నెర లేనివాళ్ళకి ఇస్తున్నారు వాలంటీర్ లేదంటే ఉన్నవాళ్ళు కూడా రాస్తున్నారు ఉన్నవాడికి రాస్తే అట్లా ఇవ్వడం తప్పు కదా పెళ్లి కాని వాళ్ళు కూడా ఇచ్చిన రాసి పెట్టేసి లంచం తీసుకుంటున్నారు కొంతమంది అవి వెరిఫికేషన్ పెట్టాలి ఇంకొక పిల్ల ఇంకొక క్వాలిఫికేషన్ చేసి ఎడ్యుకేషన్ చేస్తే నీకు నిజంగా పెళ్లి కానప్పుడు నీకు కట్టిస్తారు పట్ట పెళ్లి అయిన వాళ్ళకి ఇస్తే ఇబ్బంది లేదు ఫ్యామిలీ నిర లేనివాడికి 200 బిల్డింగ్ ఉండదు వాళ్ళ కూతురు ఉంది అని వాళ్ళకి ఇక్కడ ఇచ్చేస్తున్నారు కొంతమంది అవి వెరిఫికేషన్ జరుగుతున్నాయి ఆల్రెడీ పిటిషన్లు పెట్టను లేనివాడికి ఎంతమందికి అని ఉన్నవాడికి ఊడికి వస్తున్నారు సమస్య లేదు ఏడొస్తుంది అసలు పనభాగ్యలక్ష్మి గెలిచే సమస్య పోయిన సార్ ఓడిపోయింది ఆ సానుభూతులు లేవు ఇప్పుడు రోజులు మారిపోయి కాలం పోయింది అప్పుడు ఒకప్పుడు అది ఇది అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ అట్ డౌన్ అయిపోయింది అది బలాలు ఉండే బలం అంతా ఇక్కడికి వెళ్ళారు వైసీపీలోకి వెళ్ళారు కాబట్టి అది రెండు డౌన్ అయిపోయింది ఇప్పుడు ఎమ్మెల్యే అండి వెంకటగిరి ఎమ్మెల్యే ఎత్తుకుంటే అంత ఇది ప్రజలేమిలే వస్తాడు కనపడతాడు చూస్తాడు పోతూ ఉంటాడు అప్పుడప్పుడు అది ప్రజల సమస్య అని వెళ్తే ఎలా ఉంటుంది రిసీవింగ్ చేస్తున్నాడు వచ్చినప్పుడు చేస్తాడు రానప్పుడు నెల్లూరులో ఉంటాడు ఇక్కడ ఉన్నప్పుడు ఫర్మాలిటీ చేసి పోతూ ఉంటాడు వచ్చినప్పుడల్లా అది చంద్రబాబు చూస్తేనేమో రాజధాని అమరావతి అంటారు జగన్ మూడు చోట్ల అయితే డెవలప్ అంటారు మరి మీ ఉద్దేశం ప్రకారం ఎలా ఉంది మా ఉద్దేశం భారతదేశం అంటే మూడు దానంటే మోడీ అప్పుడు శంకుస్థాపన చేశాడు కాబట్టి అందరూ ఆడే పెట్టాలని కొంతమంది అంటారు ఆస్తులు ఉన్న వాళ్ళు అక్కడ కావాలంటారు ఆస్తులు లేని వాళ్ళు ఎక్కడ పెట్టినా అన్ని దగ్గరలు పెడితే అంతా డెవలప్మెంట్ అవుతుంది మూడు దగ్గరలు అయితే 10 మంది ఉద్యోగస్తులు పెరుగుతారు తెలంగాణలో బీజేపీ వచ్చింది ఇక్కడ అవకాశం ఏమైనా ఉందా బీజేపీ వచ్చే సమస్యలు మన రాష్ట్రంలో ఈ తెలంగాణ కాదు మన ఇక్కడ ఈ మన ఆంధ్ర రాష్ట్రం అంటే అది తెలంగాణ సపరేటు మన రాష్ట్రంలో బీజేపీ ఒక సీటు రావాలన్నా కష్టం ఒకటి రెండు కూడా ఉండవు ఒకటి అర్ర ఉండొచ్చు లేదంటే రావు దానికి ఒకటే సింహాలు కూడా చూసేవాళ్ళు ఉండవు జనసేన పార్టీ అంటే సానుభూతిగా వస్తే ఒక రకంగా కొన్ని కొన్ని దగ్గర కొట్టచ్చు దానికి పూర్తిగా అవకాశం చెప్పలేం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జనసేన వైసీపీకి పోటీ అవుతుందా ఎక్కడ పోటీ అవుతుంది దాని పని దాంది దీని పని దీంది అర్థమైందా కానీ జనసేనకి వేసేవాళ్ళు మొన్న కూడా ఏగా ఆపకుండా వేసిన వాళ్ళు వేశారు 70% క్యాస్ట్ ఫీలింగ్తో వేశారు కొంతమంది ఇంక ఎమ్మెల్యే టికెట్లు బట్టి ఉంటుంది అట్లా కొద్ది కొద్దిగా అటు ఇటు పని అంతం ఎంతో ప్రతిపక్షంలో ఉండబోతాడు కొద్దిగా రేపు టీడీపీ కన్నా ఇది ప్రతిపక్షంలో ఉండబోతుంది తాగేవాళ్ళు ఏమి తగ్గుతున్నారు తాగేవాళ్ళు 200 కాదు 300 అని తాగే ఆపేదంటూ ఉండదు నువ్వెంతన్నా పెట్టు మొత్తం మీద తగ్గారు ముందు తాగడం తగ్గిపోయారు ఆపేదంటే తెలివితేళ్ళు పెరుగుతున్నాయి జనాలకి 90 రూపాయలు మార్చాలంటే ఈ 1000 రూపాయలు అయిపోతుంది రేపు పెట్టని ప్రతిపక్షంలో ఉండదు ఆలోచన వస్తుంది రేట్లు పెంచడం వల్ల తగ్గింది అయితే తగ్గింది కుటుంబాలు తగ్గి అంతే ఇప్పుడు ఉన్నవాడు తాగుతాడు లేనివాడు గమ్మున ఉంటాడు డబ్బు ఉన్నవాడు నేను అసలు తాగను ఒకప్పుడు ఎవరు నాలుగైనా తాగండి ఇప్పుడు తాగేది ముగించుకున్నాను నేనే అనుకున్నా వద్దు ఏ రోజు 50 వేలు కూడా 100 రూపాయలు ఇప్పుడు తాగాలన్నా నాకు తాగాలని లేదు మొత్తం మీద ఇప్పుడు జగన్ వచ్చి 18 నెలలు అయింది పాలన వల్ల ప్రజలు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారంటే ఇంకా కొంత టైం పడుతుంది పూర్తిగా ఈ పథకాలు విపరీతంగా పెట్టేశాడు ఆయన కాబట్టి ఎందో జరుగుతూ ఉంది కొంత టైం పడుతుంది అన్నీ బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి ఇసుక ముందు ఒకటే ఫెయిల్ చేశాడు అదొకటే బాధాకరంగా ఉన్నది అంటే ఎంత రేట్ అమ్మినా కూడా ఒకే రకంగా ఉంటే ఇప్పుడు మాకు హెల్త్ బాగాలేకుండా చేస్తున్నాం రోజుకి ఒక రకం తాగి ఉండేది చెప్తున్నాను నేను సర్దు లేనివాడిని అక్కడ కూడా తెలియదు నాకు చెప్తున్నాను నా ఉద్దేశం ఏంటంటే ఇసుక ఒకటి ప్రాబ్లం ఈ ముందు ఒకటే ఇంకేమి లే ఆ ముందు కూడా 400 అమ్మని 500 అమ్మని ఎంత నమ్ముకొని అది ఒకే క్వాలిటీగా నమ్మితే మన ఒంటికి పడుతుంది దాన్ని కోరుకుంటాం మనం తెలుగుదేశంలో అది ఆ మార్గం ఉంటుంది రేటు తక్కువైనా ఎక్కువైనా ఒకే క్వాలిటీ తాగుతున్నాం ఇప్పుడు ఏంటంటే రోజుకొకటి రేటు ఒక రేటు అటు కాదు ఇది ఏం క్వాలిటీ అంటారు చూడు ఒక బ్యాండ్ అనేది అదిలే ఏదేదో రకాలు తెచ్చి పెట్టేస్తున్నారు అది ఒక్కటే ఆ రెండిట్లో మాత్రం ఆయన ఇదే అంటున్నారు ఇప్పుడు బ్యాండ్ షాపులు కడుపు కొంచెం నిలబడుకో ఎట్ అది తీసుకునే వాళ్ళు ఎట్ తిడతా ఉంటారు అది ఒక్కటే ఇంకేమి కొరవన్నీ ఒరిజినల్
మిగతా పథకాలన్నీ బాగానే ఉన్నాయా? సూపర్. అంత రాజ్యాంగం ఏ నాయకుడు చేయలేకున్నాడు కదా, అది ఆయన చేస్తున్నాడు కదా. పేదవాళ్ళకి అన్నిటికీ బియ్యం కానీ అన్ని ఏమి ఇబ్బంది లేదు, ఆయన అన్ని మనం ఉన్నాయి. ఈ రెండే ఉండు, పోతారు పోతారులే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాళ్ళు కూడా బాగానే ఉంది. ఏదో ఒక చిన్న చిన్న క్వశ్చన్లు ఉంటాయి, అవి మనం అవి పట్టించుకోకూడదు, అది వేరే సంగతి. అవన్నీ మనకి అవి మనం పట్టించుకోకూడదు. ఈసారి టీడీపీ కూడా వచ్చే అవకాశం అదే, ఆ మాట ఏం కనపడలే, దాని మాట మర్చిపో. ఈసారి ఏమన్నా మనకు తెలియదు, ఇంకేమన్నా ఈయన ఇంక గందరగోళం చేసేదని ఈ లేకుండా పోతే ఇప్పటికేమో 10 రోజుల ముందుగానే వేసేస్తున్నాడు. వేసే వాళ్ళకి ఏది మగ్గాల వాళ్ళకి కానీ వీళ్ళందరికీ బ్రహ్మాండంగా సహాయం అందిస్తున్నాడు వాళ్ళకి. వాళ్ళు అందులో ఇప్పుడు ఆర్థికంలో ఉండేదానికి ఇప్పుడు ఇది కానీ ఇకుండా ఉంటే చిన్నగా పడి ఉండరు ఇది మగ్గాల వాళ్ళు. ఈరోజు ఆనందంగా తింటున్నారు అని అంటే ఆయన పుణ్యమే అది. ఏంది 2 మగ్గాలు కట్ట వస్తుండే లక్షణ తింటా ఉండే, ఇంకేందని చెప్పండి, ఇంకేం కావాలంటే చెప్పండి. రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి అంటున్నారు, జగన్ అదే 2 అంటాడు 3 అంటున్నారు. అంత దూరం నాకు తెలియదు నాయన, అంత దూరం నాకు తెలియదు, చదువు లేని వాడిని. జగన్ వచ్చిన 18 నెలల్లో ఆయన పాలన మొత్తం బ్రహ్మాండంగా ఉన్నది. ఈ 2 తప్పక, రెండే కొంచెం ఈ 2 ఒకటే, అది కూడా రేట్ ఎంత అమ్ముకొని ఒకే క్వాలిటీ అమ్మితే ఆయనకి సత్యశమలంగా ఇంకా ఆనందంగా ఉంటుంది. మగవాళ్ళు కొంతమంది మారిపోతారు, తగ్గిపోతే వాళ్ళు ఉంటారు కదా, ఇందంగా వాడు వచ్చి ఇటు చేశారు అటు చేశారు అని అనేస్తారు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. మధ్యలో అధికారులు ఎవరు సమాధానం కూడా చెప్పడం లేదు. వాలంటీర్ అంటారు, వాలంటీర్ ఏం చేస్తున్నారు? నాకు వెంగళగిరి టౌన్లో 3 మార్లు చెప్తే ఆధార్ కార్డు ఈ వరకు మారలేదు. రేషన్ కార్డు ఒక దగ్గర, ఆధార్ కార్డు ఒక దగ్గర, ఎవరు మారవాళ్ళు దానికి? మిసా పోతే ఇంకోటి కాడ పోంటాడు, బ్యాంకుకి పోంటాడు, బ్యాంకుకి పోతే ఆడ జనాభా అంటారు, అక్కడ వర్కౌట్ ఎక్కడ చేయటం లేదు. వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం చేస్తారు? ఏమి లేదు. ఇప్పుడు మగ్గం గుంటలు అనేటివి ఒకటికి 3 మాటలు ఉండే వాళ్ళకి వేసా, లేని వాళ్ళకి వేసా, అందరికీ వేసా. ఒక్కొక్కడు భార్య భర్త కూడా ఇడాకులు ఇచ్చినట్టు కూడా కార్డులు తెచ్చుకున్నారు. అవి ఎయిర్పేషన్ ఎవరు చేస్తున్నారు? ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేయడం? వాలంటీర్ ఎక్కడ ఎక్కడ ఫలాని వార్డులో ఫలాని వాలంటీర్ కరెక్ట్గా చేసే వాలంటీర్ ఆఫీసులు పై ఆఫీసులు వచ్చి ఏ వార్డు చెక్కింగ్ చేస్తున్నారు, ఏ వార్డులో కరెక్ట్గా ఉన్నది, భార్య భర్త ఎడాకులు చేసుకున్నా రాత్రి ఇద్దరు ఒక దగ్గర ఉండే, దాన్ని ఎవడు అడుగుతున్నారు? వాలంటీర్ అడగాల అన్నీ ఆ విధంగా ఉండే. జగన్ మంచి చేసినా ఇక్కడ మంచి జరిగితే కదా, ఇక్కడ జరగాలి కదా, ఎవరిదైనా కూడా తప్పు తప్పే కదా. ఇప్పుడు ఆయనకే కదా వస్తుంది బ్యాట్ను, ఆయనకే కదా వస్తుంది. ఇప్పుడు గత ఎప్పుడో ఒక 4-వీలర్ వెహికల్ అయినా కానీ వాడు అమ్మేసినా కూడా వాడి పేరుతోనే మారటం లేదు, ఆన్లైన్లో చూపించడంలో. వీళ్ళు లేనివాడిది ఉన్నట్టు, ఉండేవాడిది లేనట్టు అట్లా మార్పులు రాయేసి ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సరైన ఎంక్వైరీ లేదు. ఇప్పుడు మా నాయన పేరుతో, మా తాత పేరుతో 5 ఎకరాలు ఉందనుకో, అది అట్టే ఉండదు, అది మారలేదంటాడు. ఇప్పుడు ఓడికి పోతా ఉంది, వీడు అమ్ముకొని ఇప్పుడు ఏమి లేకుండా కూలికి పోయేవాడి పరిస్థితి కూడా రేషన్ కార్డు ఎత్తేస్తున్నారు, దానికి ఎవరు బాధ్యులు అవుతారు? వీళ్ళని ఎందుకు అసలు పెట్టింది ఎవరు? ఇళ్ళ పట్టాలు కూడా ఇంతే అండి, ఇచ్చిన వాళ్ళు 4 మాటలు తీసుకోండారు. ఈనాడికి ఏమి లేదు, ఏడో సూళ్ళూరుపేటలో ఉండేవాడికి ఇస్తున్నారు, నాయుడుపేట సూళ్ళూరుపేట తడలో ఉండేవాడికి అంగడీరు మండలంలో ఎన్ని ఇళ్ళు ఇచ్చున్నారు, ఏడు ఎంతమంది ఉన్నారు? ఇంతకుముందు ఈ ఇదే విధంగా జరిగింది, ఇప్పుడు ఇదే విధంగా జరుగుతుంది. అవకతవకలు పూర్తిగా ఉన్నాయి. ఇప్పుడు చెప్తే వాడు అంతే, ఇప్పుడు ఒక కౌన్సిలర్ ఉన్నాడు వాడు చెప్పినట్టు వింటారు. ఇప్పుడు అక్కడ ఇచ్చారు బైపాస్ రోడ్లో, ఇచ్చారు బైపాస్ రోడ్లో ఇస్తే దేశరెడ్డి ఆడ 170 ఫ్లాట్లు పెడితే ఎన్టీఆర్ కాలనీలో 10 కూడా రాలేదు. అది ఎవరు ఎన్క్వైరీ చేసి ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడిగేది? చంద్రబాబు ఉన్నప్పుడు బాగుండేదా పరిస్థితి? ఎవరు పరిస్థితి అయినా అట్టే ఉండదు. ఈ మధ్య వ్యక్తులు అల్లాడుకుంటున్నాడు, ఓడు నాయుడు, ఈడు రెడ్డి, ఓడి మంది, ఈడు ఈడిపోతే ఓడు, ఓడిపోతే ఈడు అని పరిపాలన ఉన్నాం. ప్రజలు మధ్యలో ఇబ్బంది పడుతున్నారు. ఏ కులమైతే ఉంది, ఇప్పుడు అన్నీ నమ్మించాక జగన్ కూడా అందరూ ఓట్లు వేస్తాను కదా గెలిచింది, అందరూ వేస్తే గెలిచాడు, దానికి తగ్గట్టు ఎంతమంది ఏడు ఇబ్బంది పడుతున్నారు. ఏ ఇప్పుడు ఒక మండలంలో పలాని మండలంలో జగన్ తిరిగి ఏం ఏమి కనుక్కున్నాడు, ఏమి చేస్తున్నాడు? ఇప్పుడు వీళ్ళ మీద కూడా వస్తుంది వాలంటీర్ల మీద కూడా, ఏం చేస్తున్నాడు వాలంటీర్లు, ఏం చేస్తున్నాడు చెప్పు. గ్రౌండ్ లెవెల్కి వచ్చి కనుక్కోవాలి. కనుక్కోవాలంటే ఇంక ఇప్పుడు మిడిల్ ఫ్యామిలీ వాడు తప్పు చేయనా కూడా అందుకే కొడుకు తప్పు చేశాడు అప్పకే కదా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు జగన్ మంచిగా చేస్తున్నాడు, మంచి అయినా కూడా వీళ్ళు ఏడ నీళ్ళు రాకపోయినా 10 గుంటలు రాస్తున్నాడు, నీళ్ళు వచ్చేవాడు గుంట రాయి కూడా సాలోలకు కూడా లేనివాడికి ఊడికి చెందటంలో ఉండేవాడికే చెందుతా ఉన్నాయి. ఇబ్బందికరంగానే ఉండదు.
ఒకడు క్యాస్ట్ ఒకటి ఎత్తుకోకుండా ఏ నాయకుడు వస్తే ఆ రోజు దేశం బాగుపడుతుంది. ఓడి మీద ఈడు ఈడిపోతే ఓడి ఓడిపోతే ఒక అమ్మ మొగుడు అని చెప్పి ఆడుకుంటున్నారు. ఏమన్నా జగన్ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి ఆడేమో బాగా జరుగుతుంది. ఇక్కడ పరిస్థితులు బాగాల భూములు లేని వాళ్ళకు కూడా ఉన్నదని చూపిస్తుంది. మనకు ఉండేది 26 సెంట్లు, ఆడ 11 7 ఎకరాలు చూపిస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్కి అడిగిపోతే నీకు 7 ఎకరాలు ఉన్నాయి, పాస్బుక్ ఇవ్వమంటే అతన్ని నేనేం చేస్తుంది, పాస్బుక్ నేను ఇల్లేను నచ్చాను అంటది. ఇస్తే కైగల్ల వాళ్ళు అడుగుతారు, అడిగితే మీ మీదనే చెప్తామమ్మా నాకుండేది 26 సెంట్లు భూ సర్వే నెంబర్తో కూడా తీసుకొచ్చి చూపించినా, కాదు ఇది నీ భూమి అన్నారు, దాంట్లో డిలీట్ చేయమన్నా చేయను అన్నారు, మళ్ళీ తిరిగిన అమ్మఒడి రాలా, అమ్మఒడి రాలా, 26 సెంట్లకి అమ్మఒడి రాలా, రైతు భరోసా పెట్టుకుంటే రైతు భరోసా రాలా, చిన్నపిల్లల కలికి 47 సంవత్సరాలు పెట్టుకుంటే దాంట్లో భూమి ఉండదు నీకు, 3 ఎకరాల 92 సెంట్లు ఉందని ఉండదన్నారు. 3 ఎకరాల 92 సెంట్లు లేదు, 7 ఎకరాలు లేదు, పాస్బుక్ లేదు, భూమి లేదు, ఇద్దరు పిల్లలు ఆడ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. వాళ్ళకంటూ ఏ పథకం ఈరోజు జగన్ జరిగినాక అతను పంపిస్తున్నాడు, కానీ మనకు మాత్రం ఒక ఏ పథకం ఒకటి కూడా రాలా. ఈ అధికారుల కాడ వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు, వీళ్ళు వాలంటీర్లు అడిగితే మీ కంప్యూటర్లు మేము పంపిస్తున్నాం, ఆడ భూమి ఉండదు అంటారు. ఆడే పోయి అడిగితే నీ పేరుతో ఆధార్ లింక్ చేస్తే ఏం లేదు, మామిడిగడ భూమి చూపిస్తుందంటే వీళ్ళు భూమి ఉండదు అంటున్నారు. ఏం మా భూమి ఉండదు అంటే అది మా తాతలు ముత్తాతల ఆస్తులే. ఊళ్ళో 20 మందికి జనాభా కమ్మేశారు, ఆ సర్వే నెంబర్లు ఎక్కడ ఉన్నాయో, వీఆర్ఓ కడిగి పోవాలంటే డబ్బులు, పనులు చేయడు, ఇదిగో అదిగో అంటారు, గట్టిగా మాట్లాడితే మేము చేయబోని ఖచ్చితంగా అంటున్నారు. తిరిగి తిరిగి నేనే 3 నెలలు తిరిగినాను, 5 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు డెక్కిలు ఎంఆర్ఓ కడిగి కానీ తిరిగి 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 మోచుకునేసిన అమ్మఒడి అన్ని పథకాలు మోచుకునేసేసి ఈరోజుకి నాకే పథకం వద్దు, ఇంటి కోసం కూడా పెట్టుకొని అప్లికేషన్లు, ఏ ఇల్లు రాలా, ఏ పథకం రాలా, మొత్తం తిరిగి దీనికి నా మా డాబా నానిచ్చిన డాక్యుమెంట్లు ఉన్నాయి, మా అబ్బాయి సర్వే నెంబర్లు ఉన్నాయి, నాకుండేది 16 నెంబర్ ఖాతా నెంబర్లో 26 సెంట్లే. నేను ఎంఆర్ఓతో వాదించినాను, ఎంఆర్ఓ ఉన్నది నీది మీ కై అమ్మేశారు కదా వాళ్ళకి పోయి చెప్పుకోమన్నది, మా తమ్ముళ్ళకి మా బంధువులకి అందరికి పెట్టి వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించిన కోర్టులో, కోర్టు రిజిస్టర్ చేసిన కాగితాలు కూడా ఎంఆర్ఓ అక్కడికి పోతే అమ్మ మేము చేయము, అప్పుడు భూమి లేదన్నాడు కదా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని అట్ట పెండింగ్ పెట్టారు. అప్పుడు పూర్తిగా నాకు 7 ఎకరాలు లేదు తెలుసుకున్నా, ఇది నాది కాదని అందరూ ఇప్పుడు చెప్పుకున్నా, వాళ్ళు కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఆ కాగితాలు ఎత్తుకుని పోతే ఈ రోజుకి నేను చేయలే. గట్టిగా మాట్లాడితే ఈ భూమి నీదంటున్నారు, నాకు ఉండేది ఆ ఖాతా నెంబర్లో 16 26 సెంట్లే ఉండేది, 7 ఎకరాలు చూపిస్తుంది. దీనివల్ల ఆడ ఎంఆర్ఓ ఆఫీస్లో 7 ఎకరాలు చూపిస్తుంది, 7 చూస్తే 3 ఎకరాల 92 సెంట్లు, నాకు ఉండేది ఒరిజినల్ 16 26 సెంట్లే. కానీ గట్టిగా అడిగితే సమాధానం వాలంటీర్లు చెప్పడం మేము పెడుతున్నాం వస్తున్నాం అన్నారు. ఇప్పుడు నా 5 6 పథకాలు బాగుంగొట్టుకునేసిన ఈరోజు జగన్ రూపాయిగా నేను ఇవ్వాల. ఇది ప్రభుత్వం మీదే అవుతుందిగా చెడంత, ప్రభుత్వం పథకాలు ఏమో వదులుతున్నాడు కానీ మధ్యతరగతికి రావటం వల్ల, ఏం లేనివాడికి, ఏమి అర్హత లేనివాడికి, పలుకుబడి లేనివాడికి నాకు రావటం లే. మరి ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతుంది, మొత్తం వ్యతిరేకం అవుతుంది. దీన్ని అడిగేవాళ్ళు ఎవరు, ఖండించేవాళ్ళు ఎవరు, ఖండిస్తే జరగదు. మరి టీడీపీని గెలిపించుకుంటారా, మరి వాళ్ళు చేస్తారు? ఏ టీడీపీ గెలిచినా ఏది గెలిచినా మనకి ఏది గెలిచినా మనకు ఎవరైనా ఒకటే, వైసీపీ అయినా ఒకటి, టీడీపీ అయినా ఒకటి, మనకు పని జరిగితే మన పని జరిగేది చూసుకుంటారు. ఇప్పుడు ఇటు చేయలేదు ఇంటి తిట్టుకుంటాం, రేపు ఓడి చేయలేదు ఓడి తిట్టుకుంటాం, అది కాదు మనకు కావాల్సింది. ఏ ఓడిని తిట్టుకుంటే ఇంటి తిట్టుకుంటాం, మన కన్ను నార్మల్గా పోవాలా, ఉండాది ఉండాది లేదు లేదు చూపిస్తే. నేను చెప్పిన నాకు పాస్బుక్ ఇండి 7 ఎకరాల 11 సెంట్లు ఉంది ఇండి, నేను బ్యాంకులో పోయి తాకట్టు పెట్టేస్తా, భూమి వల్ల వాళ్ళు వస్తారు మీకే చెప్తారు, అప్పుడు మీరు పోయి ఎన్క్వైరీ చేసుకోండి. ఏది వీఆర్ఓని పంపిస్తాము అంటే ఏ వీఆర్ వస్తున్నాడో సరే, వాళ్ళు కడిగిపోతే 22 వేలు 15 వేలు లంచం అడుగుతుంటారు. నీ కై మీద రావాలంటే సర్వే అని చూసుకుని పంపంటే ఎవరో సర్వే మీద రాస్తే ఓడి మేము ఆడి మేపేది మేపు ముగించుకునేస్తున్నాము. ఆ పథకాలకు బదులు ఈ పథకాలు ఎక్కువైపోయినాయి, మాకు పనులు ఎక్కువ ఉన్నాయి, ఉండే పని బాగుకొట్టుకునేసి వాళ్ళకి లంచాలు ఇవ్వలేక మేము తిరిగి తిరిగి గట్టిగా మాట్లాడి సమాధానం ఎవరులే, ఎదుర్కొని కాగితాలు ఎత్తుకొని పోవటం తిరగటం కాగితాల రూపంగా ఏం ఎవడో సమాధానం ఇవ్వలే. ఎంఆర్ఓ ఆఫీసులు అట్టం ఉన్నాయి, ఆఫీసులు కడిగిపోతే వాళ్ళేమో మేము చేస్తున్నాము ఇదిగో మేము పంపిస్తున్నాము అంటున్నారు. ఉండే రేషన్ కార్డు కూడా పోతున్నాయి, పెన్షన్లు పోతున్నాయి, రేషన్ కార్డులు పోతున్నాయి, కానీ న్యాయంగా ఎత్తుకుంటే ఒక లెక్కగా ఎన్క్వైరీ చేస్తే పథకం అంటూ ఏం లేదు, ఏ భేదవాడికి ఏది రావటం వల్ల వచ్చేవాళ్ళకి వస్తున్నాయి. ఈ రోజుకి ఒక పథకం అనేది రండి, ఎన్క్వైరీ చేసుకోండి, నా భూమి ఎంత, నా ఆధార్ లింక్ కొట్టండి, నా ఆధార్ లింక్ ప్రకారం భూమి ఎంత ఉందో చూపిమనండి, అంత నాకు ఎంత ఉంటే భూమి అనేయండి, లేదా పథకాలని ఇవ్వండి. అది లేకుండా ఇది లేకుండా
నువ్వు భూమి అన్న లేదని డిలీట్ చేయండి. నాకు 26 సెంట్లు ఉందని నేను చెప్తున్నా. మా తల్లిదండ్రులు రిజిస్టర్ కాగితం ఉంది, దాన్ని చూసుకోమన్నది. దాంట్లో ఏదో పొరపాటు ఉండింది, నాకు అర్థాన్ని ఇప్పించండి. పథకాలొద్దు, అది ఇచ్చేసింది. లేదు అది లేదు, ఏదో పథకం నాకు లేదు. దాని ఇప్పుడు 26 సెంట్లు, దానికి ఒక పాస్బుక్ ఇస్తే ఆ 26 సెంట్లకి ఏదో పెట్టుకుంటా. నాకు ఈ అమ్మఒడి ఏది వర్తిస్తుందా, తిరిగితే నేను నిరాశ కలిగిపోయినా. అది పరిస్థితి ఏం బాగలేదు. పథకాలు అంటున్నారు మరి, ఏమైనా చేరుతున్నాయా? పథకాలు వస్తున్నాయి కానీ అందరికీ రావడం లేదు. ఎవరికి అందిన వాళ్ళకి అందుతున్నాయి, 150 మందికి అందుతున్నాయి, 50 మందికి అందడం లేదు. ప్రతి ఒక్కరు ఇది జగన్ పరిపాలన, మాకు ఇది కావాలి అది కావాలని చెప్తాను కానీ చేసేది ఏం లేదు. చొత్త ఎస్ట్ చంద్రబాబు అన్నప్పుడు అందే అన్ని అన్నీ అందాయి. ఇప్పుడు జగన్ వచ్చాక ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కూడా పథకాలు అందుతున్నాయి కొంతమందికి, కానీ 150 మందికి వస్తున్నాయి, 50 మందికి రావడం లేదు. అదే చంద్రబాబు ఉన్నప్పుడు 100కి 100 మందికి వచ్చేవాళ్ళు. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లా? వాళ్ళు మనం చెప్పేది ఒకటి వాళ్ళు ఒకటి చేస్తారు. ఏం బాగలేదు. ఏదన్నా మరి పథకం వచ్చినా కానీ అందజేస్తున్నారా, ఏదో సమాచారం చెప్తున్నారా? మనం తిరగాలి బ్యాంక్ కాడికి, 20 సార్లు తిరిగి మనం కనుక్కోవాలి. వాళ్ళు ఏం చెప్పేది లేదు, అడిగితే చెప్తాంలే చేస్తాంలే అంటారు అంతే. మళ్ళీ మనం తిరిగి మాకేం 10,000 వచ్చింది, బండి మీద లోన్ వచ్చింది పెట్టుకున్నాం, కానీ మన పోలీసు వాళ్ళు వచ్చి 6 గంటలకు తీసి ఉన్నారు, తీసేసి వాళ్ళు కొడతాము లేకపోతే మీరు అన్నాడు. మేము వెళ్ళిపోయాము. ఇప్పుడు లోన్ ఇచ్చారు, పెట్టుకున్నాము కడుతున్నాము, వాళ్ళు తీసేయమంటారు. అప్పుడు మేము ఏం పెట్టి కట్టాల? మేము ఎట్ట బతకాలి? అసలు ఏం పాలన ఇది? 6 గంటలకు తీసేయండి మీరు అని చెప్పాడు, తీసేసాం. ఇప్పుడు లోన్ ఇచ్చావు నువ్వు, బాగానే ఉంది, కానీ మేము కట్టాలి కదా తిరగా. అప్పుడు లోన్ తీసేస్తే మేము ఎట్ట పెట్టి కట్టాలి? పేదాసేది ఎట్ట బతకాలి? ఏం పాలయ్యా ఇది? అందుకనే ఉంది. మేము కొడితే నెలకు 300 కడుతున్నాం. వాళ్ళు ఏమంటే మేము చెప్తాము ఏమంటారు. అది ఏం పాలయ్యా, లోన్ ఇచ్చావు కట్టమన్నావు, బండి పెట్టుకోమన్నా పెట్టుకున్నాము, ఇప్పుడు తీసేయమంటే మేము ఏం పెట్టి కట్టాలి లోను? ఏం కడతాము? 10 రూపాయలు అమ్ముకుంటే కదా కడతామా? వాళ్ళ పాటికి వాళ్ళు లోన్ ఇచ్చేసి బ్యాంక్ వాళ్ళు కట్టమని వాళ్ళు ఏమంటే పోలీసు వాళ్ళు బండి తీసేయమని మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. బాగుంది, ఇప్పుడు వచ్చి మొత్తం లంగన పెట్టుకున్నాను, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. ఎంగళైతే ఎలా అంట వాళ్ళు ఏడబోవాలా? పథకాలు జరుగుతున్నాయా జగన్ పెట్టే పథకాలు? జరుగుతున్నానా? కొద్దిగా కొద్దిగా ఆపినారు. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు కరెక్ట్గా చేస్తున్నాను. ఇంతకుముందు వాలంటీర్లు లేనప్పుడు ఎలా ఉందన్న? బాగుంది. ఇంతకుముందు వాలంటీర్లు పెట్టకముందు బాగాలేనా? వాలంటీర్లు వచ్చా బాగుంది. ఇప్పుడు వచ్చి పోలంగండల మీద పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. ఎంగళ్ళ పెట్టుకొని ఆ నుంచి కాలంలో పెట్టుకోవాలంటే ఈ రోడ్లో పెట్టుకోవాలా? ఇబ్బందిగా ఉందంటారు. ఇది ఇక్కడ కొంచెం ఆడ కాలవ కాడ స్థలం చెప్పి ఉండాలి, పెట్టుకుంటారు బండ్లు. వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు పోలీసు వాళ్ళు. సరే అన్న, పడుతున్నారు. బంగారం ఉండదు నా బిడ్డ పరిపాలన. నా మా నా బిడ్డ ఆయన అంత పుష్కలంగా ఉండదు, కానీ చదువుకున్న పిల్లకాయలు నర్సులు ఉండారు పాపం, పేదరికంలో ఉండరు. వాళ్ళకి సహాయం చేసే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వను చాలు, అన్నీ బాగున్నాయి. ఆయనే మేము సచ్చేంతవరకు ఆయనే. నా బిడ్డే కావాలి మాకు. అందరికి వస్తున్నాయా? వాలంటీర్లు బాగా చేస్తున్నారు, అంతా పరిపాలన చక్కగా ఉండదు. వైసీపీ కదా? ఆహా, లేదో రాదో గాలికి పోనీ, గాలి పటాల మాదిరికి ఎగరేసుకొని. ఇప్పుడు ఎగరేసుకున్నాడు కదా ఆ మాదిరికి అపార్ట్మెంట్లో, కాలు పోయిన అటుపిచ్చాడు, మా కడుపులు కొట్టాడు ఆ గడ్డాపోడు. అందుకే అలాంటి వాడు రాకూడదు. నా బిడ్డ, నా బిడ్డ మా జగనయ్య ఎక్కడ తువ్వ నిలిపింది అది నా మా మనసు పూర్తి కొడాయి. మాకు 18,000 ఇచ్చాడు, నెల పెన్షన్ ఇస్తున్నాడు మా నాయన. లక్షణంగా బతుకుతున్నాం, ఒకరి నాసికుండా. మా నాయనే రావాలా, మేము సచ్చేంతవరకు మా నాయనే. బాగుంది, బంగారు బాట అన్నీ వస్తున్నాయి, వాలంటీర్లు బాగా చేస్తారు, బాగానే మంచిగానే మాట్లాడుతున్నాడు. జగన్ బాగా చూసుకుంటాడు, ప్రజలను బాగుంటుంది, బాగా చూసుకుంటాడు. 18,000 పింఛన్ మనకు ఆడవాళ్ళకి వేసినాడు, బాగా పర్వాలే. జ
జగనే మాకు కావాలి. మంచి వాళ్ళే, వారింట్లో కూడా మంచి వాళ్ళు బాగా ఇస్తున్నారు. మాకేం పింఛన్ రాదు, ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాడు. 18,000 డబ్బులు వేసినాడు, పర్వాలే. జగన్ జగన్ మాకు నచ్చినాడు. మా బిడ్డలు అంటాడు, మా బిడ్డలు కూడా మమ్మల్ని అంత ప్రేమగా చూసినాడు కాదు. పర్వాలే జగన్, జగనే రావాలి మాకు, జగనే కలవాలి, జగనే గెలిపిస్తాం, జగనే మేము. మా బిడ్డలు అంటాడు జగన్. అమ్మఒడి మా పిల్లలు ముగ్గురికి, ముగ్గురు 5 మంది చదువుతున్నారు, బాగా చూసుకుంటున్నారు. అమ్మఒడి పడి అమ్మఒడి ఎవరు ఇవ్వలే, ఒక్క రూపాయి ఇవ్వలే. బాగా పర్వాలే మా పిల్లలకి, అమ్మఒడి పడింది పర్వాలే. మాకు 18,000 ఇచ్చాడు జగన్. అన్నీ కారిపోతుండే, ఇళ్ళు అన్నీ పగిలిపోయి, అప్పుడు ఇంద్రమ్మ పథకంలో కట్టించిన ఇళ్ళు అంతా కారిపోతుండే. నీళ్ళల్లో ఉంటున్నాం, వర్షం వస్తే మాకు ఆ ఇల్లు, ఆ ఇల్లు మాకు కొంచెం పింఛన్, ఆ ఇల్లు మాకు లోన్లో ఏదో మాకు కాలనీలు వస్తే మేము బాగా కట్టుకుంటాం. కొంచెం ఎగేసుకొని ఏదో మా కష్టాలు మేము చేసుకుంటాం. పర్వాలే జగన్, జగన్ బాగానే ఉంది. కాదంటే అన్నీ బాగానే చూస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. ఆటోలకి ఆటో డబ్బులు ఇవ్వమంటే వేసారు. కాదంటే ఇప్పుడు మాకు మేమునే బాడీలో ఉన్నాం, మాకు ప్లాట్లు రాలా. జగన్ మన వచ్చినాయంట ప్లాట్లు, ఇలా కూడా ఇస్తున్నారంట. అవి ఇస్తే పోయి ఇలా జారుతాం వేసి ఉన్నాం అన్న. జగన్ తెచ్చింది మాత్రం బాగానే ఉంది. జగన్ గురించి అనబల్లె అన్నయ్య మంచిగా చేస్తున్నాడు. అన్నీ అందరికీ పరిపాలన కావాలన్నా లేని అందరం ఆదుకుంటున్నాడు, అది చాలు. జగన్ వచ్చింది నాకు ప్లాట్లు అది ఇస్తున్నారు, ఇంకా ఇవ్వలేదు మాకు, ఎవరికి ఇవ్వలే, ఇంకా ఇస్తాను చెప్పినారు. సరే దాని గురించి ఆలోచిస్తున్నాం మేము కూడా. ఇప్పుడు మా నీళ్ళు ఉన్నాయి నా ఇంట్లో, అది మేము ఉండేది బడికే. ఏదో అన్నయ్య ఇది వెళ్ళిచ్చాడంటే బయట వెళ్దాము. మన సొంత అంటే ఒక ఇల్లు ఉంటుంది కదా అని లేకపోతే ఆలోచిస్తున్నాం. మాది ఆరేవాడ నా అంగడి రెండరికల్ బ్రహ్మాండం కూడా, బ్రహ్మాండం కూడా. ఏదైనా లేబర్కి మంచి పనులు చేస్తున్నాడు అజ్జో జగన్. ఈసారి రాబు జగనే వాళ్ళు ఇప్పుడు తాగినోడు ఏం చేస్తుంటే రేట్లు ఎక్కువ పెంచాడని జగన్ వాడమ్మదంగా ఓడి ఊడి గెలుపుతాడు అని అంటున్నారు. ఏమా రైతుకి లేబర్కి చేసే పనులు మంచి పనులు చేస్తున్నాడు అజ్జో. బ్రహ్మాండం బ్రహ్మాండం వాలంటీర్ వేస్తే సూపర్ బాగున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయండి. వైసీపీ ఆయన ఉన్నాడు కదా, ఆయన పెద్ద ఆయన కొడుకున్నాడు కదా, వాళ్ళే వాళ్ళు. ఇక్కడ ఆనం రామనారెడ్డి ప్రజల్లో ప్రస్తావం బ్రహ్మాండంగా ఉన్నది. కాకపోతే బ్రహ్మాండం మొత్తం మొత్తం ఈరోజు కూడా బాలాపల్లికి వచ్చారు కదా ఎమ్మెల్యే గారు, బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా తీరుస్తున్నాడు. ఆనవాళ్ళు అంటే ఇంక చెప్పని అవసరం లేదు, బ్రహ్మాండంగా తీరుస్తున్నాడు. జగన్ పరిపాలన బాగానే ఉండ బాగానే ఉండదు, ఏదో చేస్తూ ఉన్నాడు. రైతులకు తగ్గ సహాయం చేస్తున్నాడు, వర్షాలు బాగా కురిసినాయి. ఇప్పటికేమో పుంజాగరిసినట్టు రైతులు బాగానే పైరులు పెట్టుకుంటున్నారు. రేట్లు ఒడ్లు ధన ఒడ్లు బాగా రేట్లు అమ్మితే ఇంకేం బాధ లేదు. ఏదో కొన్ని కొన్ని బాగానే చేస్తున్నాడు సహాయాలు. జగనే వస్తాడు, జగనే గెలుస్తాడు. లేదు తెలంగాణ తెలుగుదేశం రాదు, జగనే వస్తాడు అని నేను చెప్పాలి. బీజేపీ కన్నా ఉంటుంది కానీ తెలుగుదేశానికి లేదు, ఎగిరిపోయినట్టే. అది చెప్పిన మాట, చెప్పిన మాట నెరవేర్చుకోడు, అబద్ధాలు చెప్తాడు. ఏదో ఓడి స్వార్థం కోసం బతికేదానికి చూస్తాడే కానీ ప్రజలు బతకాలా, 10 మంది బతకాలా, 10 మంది మంచిగా ఉండాలా, అందరూ లక్షణంగా ఉంటేనే కదా మన బాగు అనే ఆలోచన లేదు అతనికి. మనం ఏనాది డబ్బు తెచ్చినామా, మనం దోసుకున్నామా, ఏదో ఇష్టం ఉంటే 10,000 ఇద్దాం లేకుంటే లే అనే ఆలోచన చంద్రబాబు నాయుడికి అంతే కదా. ఏమి నచ్చిందంటే 12,500 వేస్తున్నాడు. ఏదో చెప్పినటువన్నీ కొంత కొన్ని చేస్తున్నాడు కదా, చెప్పిన మాట కన్నా ఆపేస్తే అతను కూడా తప్పుదారుడే. ఆపుకుంటా ఏ చేసినప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనం నోటితో చెప్పినవే ఆశ రైతులకి అది నెరవేరవాల, నెరవేర్చినప్పుడే కారుగోది. ఇప్పుడు ఇస్తున్నాడు కదా, చెప్పినాడు కదా, ఇప్పుడు అదే కదా చెప్తాడు నమ్మకంగా. ఎందుకు ఇడో మాట చెప్పిన కాడికి ఈగిపోయినాడు అనుకో, మళ్ళీ ఈతను కాడ అట్టేటోడని అంటారు. కరెక్ట్గా చేసినాడు అనుకో, అబ్బా చంద్రబాబు నాయుడు కంటే జగన్ బాగా చేసినాడు, అతను పరిపాలన బాగున్నది, రైతులు అందరూ పుంజాగరిసినట్టున్నారు, ఇబ్బంది ఏమీ లేదు, ఇతనే రావాలి మళ్ళా అని ఆశ ఉంటుంది ఎవరికైనా. అది నమస్తే సార్, జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో చేయని ఎన్నో సంక్షేమ పథకాలు, పేదలకు చాలా అవకాశాలు, విద్యార్థులకు చాలా మంచి అవకాశాలు, అదేవిధంగా రైతులకు కానీ, తర్వాత బట్టలు నేసే వాళ్ళకు కానీ,
అన్ని వర్గాలకు ఆటో వాళ్ళకు కానీ అన్నిటికీ అందరికీ సమపాలలో ఆయన అందరికీ చాలా సేవలు చేస్తూ ఉన్నారు మంచి పరిపాలన ఇస్తూ ఉన్నారు ఇలాంటి ముఖ్యమంత్రి ఇంతవరకు మనకు రాష్ట్రానికి లేరు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆయనను సహకరించాలి ఆయనకు తోడ్పడాలి ఆయన అభినందించాలి ఇంకా బాగా చేయాలని చెప్పి మనం ఆయనకు ఆయన కోసం ప్రార్థన చేయాలి వాలంటీర్స్ చాలా బాగుందండి ఇంతవరకు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇలాంటి ఈ ఏమంటారు సచివాలయ వాలంటీర్స్ ఇంతవరకు లేదు మరి ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన సమయంలో అది చాలా ఉపయోగపడింది ఈవెన్ మోదీ గారు కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా దాని ఆదర్శంగా తీసుకొని హర్షించారు అందుకనే ఎందుకంటే చిన్న చిన్న విషయాలు కూడా మనం పెద్దల దగ్గరికి వెళ్ళకుండా మన యొక్క సమాజంలో అక్కడ సమపాలలో దాన్ని పరిష్కరించుకోవడానికి అవకాశము దాని ద్వారా కలుగుతుంది మళ్ళీ ప్రజల యొక్క చిన్న చిన్న అవసరాలను కూడా తెలుసుకొని పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటూ ఉంది కాబట్టి ఆ వాలంటీరీ వర్క్ మాత్రం చాలా గొప్ప విషయము ఆ ఐడియా మరి ఆయన చేసినటువంటి ఆలోచన చాలా గొప్పది ఆయన మనం అభినందించాలి అలాగే ఇప్పుడు కొత్తగా హాస్పిటల్స్ కూడా దాన్ని పునరుద్ధరిస్తూ ఉన్నారు తర్వాత ఈ అంబులెన్స్ అని తర్వాత చాలా విషయాల్లో మనం జగన్ అన్నని మనం అభినందించాలి జగన్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు పేదవారికి కులము మతము తారతమ్యాలు లేకుండా అందరికీ అందరు ప్రతి ఒక్కరూ దాని వలన లబ్ధి పొందాలని దానివల్ల లాభం పొందాలని సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి ప్రజలు కూడా చాలా హర్షిస్తూ ఉన్నారు ఆయన చేసిన సేవ రియల్లీ గ్రేట్ మనము పార్టీ పరంగా కాకుండా మనము పార్టీ నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తే ఇప్పటి వరకు టీడీపీ చాలా కాలంగా పరిపాలించింది కానీ మన రాష్ట్రాన్ని అంతగా ముందుకు తీసుకొని వెళ్ళలేకపోయింది ఎందుకంటే వాళ్ళకు ఉన్న జ్ఞానము వాళ్ళకు ఉన్న తెలివి అవన్నీ మరి ఏ విధంగా వాళ్ళకి సహాయపడలేదు కానీ ఇప్పుడు కొత్తగా జగన్ అన్న వచ్చిన పాలనలో చాలా గొప్పగా చేస్తున్నాడు కాబట్టి తిరుపతిలో కూడా జగన్ పార్టీ గెలుస్తుందని జగన్ అన్న పరిపాలన ఇంకా ముందుకు కొత్త కొత్త సంక్షేమ పథకాలు ఏంటి ప్రజల యొక్క ఇబ్బందులను తెలుసుకొని మరి ప్రజల్ని ముందుకు నడిపించడానికి నీతి న్యాయాలతో పరిపాలించడానికి పేద బడుగు వర్గాలకు చేయూతగా ఉండి ముందుకు నడిపించి అందరినీ ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకొని వచ్చే ఆ శక్తి సామర్థ్యము జగన్ అన్నకుంది ఆయన తప్పకుండా గెలుస్తాడు మనల్ని అందరినీ ముందుకు తీసుకొని సంక్షేమ పథకాలతో డబ్బులు అనవసరంగా ఇస్తున్నారంటే ఇప్పుడు ప్రతిపక్షం వారికి మంచి పేరు రావడానికి మనం ఎంత మంచి పని చేసినా దాన్ని మనం వ్యతిరేకిస్తూనే ఉంటారు ఇప్పుడు మంచి పని చేసినప్పుడు వాళ్ళకేమో వాళ్ళకి పేరు రావట్లేదు కదా ఇప్పుడు వచ్చేది పేరు వచ్చే జగన్ అన్నకి ప్రజలు హర్షించేది ఆయన్ని వాళ్ళు చేయలేకపోయారు చేసేవాళ్ళని చేయనివ్వరు అదే ప్రతిపక్షం చేసే తప్పు ఎందుకైనా మంచిది ప్రతిపక్షం అన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకుని వెళ్ళాలి ఏమన్నా అవకతవకలు ఉంటే వారికి తెలియచేయాలి ఆ విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి కానీ ప్రతిపక్షం వాళ్ళు మన రాష్ట్రాన్ని వెనక్కి లాక్కుండా మంచిగా చేసే పనులను తప్పట్టకుండా మంచి చేసినప్పుడు మంచి చేస్తున్నారు అనాలి చెడు చేస్తున్నప్పుడు చెడు చేస్తున్నారు అనాలి మూడు రాజధానులు అంటే ఇప్పుడు మన రాష్ట్రం చాలా పెద్దదండి చాలా పెద్దది ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఈ అభివృద్ధి అనేది హైదరాబాదు దాని చుట్టూనే ఉంది చాలామంది ఇప్పుడు విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి వెళ్ళలేకపోయారు ఇప్పుడు కర్నూలు కడప ఇక్కడ నుంచి అన్న హైదరాబాద్ వెళ్ళలేకపోయారు చాలా ఇబ్బందులు పడ్డారు దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి జగన్ అన్న ఈ యొక్క ఐడియాను తీసుకొని వచ్చారు మూడు రాజధానులు అంటే ఒక విధంగా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఇప్పుడు రాజధాని కంటే ప్రతి ఒక్కరూ పేద సాదా ప్రతిరోజు వెళ్ళరు కదండి రాజధానికి వెళ్ళేది ఎవరు రాజకీయ నాయకులు మన దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు మాత్రమే వెళ్తారు వాళ్ళకి ఆ యొక్క అమరావతిలో ఒక చోట ఉన్నా ఇబ్బందే ఎక్కడున్నా ఒకటే వాళ్ళకి కాబట్టి మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు అది మంచిదే అనుకు అంటే అక్కడ రాజధాని ఎందుకంటే అదొకటే కాదు కదండి శ్రీకాకుళం ఉంది విజయనగరం ఉంది అవన్నీ ట్రైబల్ ఏరియాలు మరి అవి కూడా అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళకు కూడా దగ్గరలో ఏదో ఒక సిటీ ఉండాలి పరిపాలన విధానం ఉండాలి వాళ్ళు అక్కడికి వచ్చే పరిస్థితులు అనుకూలంగా ఉండాలి ఆ విధంగా అదే కర్నూలులో అంటారా ఇది కూడా చాలా వెనకబడిన ప్రాంతము ఇక్కడ నుంచి రాజధానికి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఏమంటారు పాలన వికేంద్రీకరణ తీసుకొని వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా బాగుపడతారు అలాగే కొత్త కొత్త ఏమంటారు ఉద్యోగాలు రావచ్చు కంపెనీలు రావచ్చు చాలామంది దీనివల్ల బాగుపడతారని నేను ఆశిస్తూ ఉన్నాను అది ఒక విధంగా చెప్పాలంటే మంచిదే అనిపిస్తుంది నాకు ఇక పెరగచ్చా తరగచ్చా అంటే మన ప్రజల మీద ఆధారపడి ఉంటుందండి
ప్రజలు ఎలా అనుకుంటున్నారు, ఆయన మంచి చేస్తున్నారు అంటే ఆయనకు ఓటు వేస్తారు, ఆయన మంచి చేయట్లేదంటే చేయరు. కాకపోతే నా దృష్టిలో ప్రజలకి ఆయన అంటే ఇష్టమే, బాగానే చేస్తున్నాడు, పెరగొచ్చు అని అనిపిస్తుంది. కానీ అంటే ఇప్పుడు టీడీపీ గెలవదు, వాళ్ళకి భవిష్యత్తు ఉండదు గెలవకపోతే అనేది మన చేతుల్లో లేదండి. ఈరోజు ఏ పార్టీ అయినా మంచి చేస్తుందంటే ప్రజలు దాన్ని, ఎందుకంటే ప్రజలు చదువుకున్న వాళ్ళు, వివేకవంతులు, జ్ఞానవంతులు. ఆ రోజుల్లోలాగా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనే పరిస్థితులు లేవండి. ప్రజలు చూస్తూ ఉన్నారు ఎవరు బాగు చేస్తే వాళ్ళకు ఓటు వేస్తారు. జగనన్న బాగు చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు ప్రజలకు, ఆయనకు ఓటు వేస్తారు, పట్టం కడతారు. ఒకవేళ జగనన్న పార్టీ మరి చేయడం మానివేస్తే దాన్ని కూడా తెలుసుకొని తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ మంచి చేస్తుందేమని వాళ్ళకు అవకాశం. ప్రస్తుతానికి అయితే లేదండి, ప్రస్తుతానికి ఈ దగ్గర కాలంలో అయితే లేదు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ సరిగా చేయకుండా ఉంటే అది వాళ్ళకు తెలుగుదేశం వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుద్ది. మరి దానికి ఆపోజిట్ పార్టీ ప్రతిపక్షం ఉన్నది తెలుగుదేశం ఒకటే, వేరే పార్టీలు అంతగా బీజేపీకి ప్రస్తుతానికి ఉండదండి. జగన్ ఉన్నంత కాలం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ప్రజల్ని తెలుసుకున్నారు, ప్రజలతో ఉంటూ ఉన్నారు. ఆయన కూడా వాళ్ళతో, ఆయన ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, కొడుకుగా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అది నాయకునికి కావాల్సిన లక్షణాలు అండి. ఆయనకు మంచి లక్షణాలు ఉన్నాయి. ఒక నాయకుడిగా నిజంగా ఆయన చేస్తున్న సేవ హర్షణీయం, అభినందనీయం. జగన్ గారిలో నచ్చింది ఏంటంటే ఆయన ఆలోచన, ఒక కొత్తగా ఆలోచిస్తూ ఉన్నాడు, ఏదో కొత్తగా చేయాలి. ఇప్పుడు మన సమాజానికి కావాల్సింది పాత చట్టాలు కానీ ఆ నియమాలను కాకుండా, అలాగే కాకుండా కొత్తగా ఏదైనా తీసుకురావాలి. యువతలో కొత్తదనం, తర్వాత మన వ్యవసాయ పరిజ్ఞానము, తర్వాత చదువులో కొత్తదనం. నాడు నేడు స్కూల్స్ చూడండి, వాటన్నిటిని మళ్ళీ రెనోవేట్ చేసి వాళ్ళకి కొత్త చదువు, అందరూ ఒకేలాగా ఉండాలి. మనము అణిగిపోకుండా, మగ్గిపోకుండా కొత్తగా ఉండాలి, అందరూ బాగుపడాలి. అందరూ మనం కూడా ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలతో పోటీ పడుతూ వాళ్ళలా కూడా ఒక గొప్ప జీవితాన్ని జీవించాలని ఆయన కొత్తగా ఆలోచిస్తున్నాడు. కొత్త ఆలోచన నాకు బాగా నచ్చిందండి. అభివృద్ధి చాలా బాగుందండి. ప్రస్తుతానికి ఆయన ఈ 18 నెలలు అయింది కదా, ఇప్పటి వరకు ఇంతవరకు చేయని వాళ్ళలో ఆయన ఆ వయసులో కొత్తగా ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ చిన్న వయసులో యంగెస్ట్ సీఎం, మన ప్రపంచంలోనే యంగెస్ట్ సీఎం అలాంటి వ్యక్తి ఇంతవరకు ఈ విధంగా చేస్తున్నాడంటే రిజైలీ ఇస్ ఎ గ్రేట్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ అండ్ హీ విల్ డూ మచ్ బెటర్. ఇంకా రానున్న కాలంలో ఇంకా బాగా చేస్తాడు. అలా కాదని అందరూ అలా ఉండరు కదా. సోమరిపోతలు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు సోమరిపోతలాగా ఉండరు కదా. ఇప్పుడు ఇంతకుముందు ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదన్నారు, ఇస్తుంటేనేమో ఇస్తున్నారు అంటున్నారు. సో మనం అందరినీ సంతోషపెట్టలేం, అందరినీ సాటిస్ఫై చేయలేం, ఆ దేవుడి తరం కూడా కాదు. కాబట్టి ఎప్పుడు ప్రతిపక్షం వాళ్ళు విమర్శించడం వాళ్ళ ధర్మం, అది వాళ్ళ వాళ్ళ యొక్క నైజం. చేసేవాళ్ళు మంచి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ఇప్పుడు సంవత్సరం దిగిపోతే డబ్బులు రావని కాదు, కానీ అది తర్వాత సంగతి అండి. అడుగుతుంది అది వాళ్ళకి తెలుసు ఎక్కడి నుంచి తీసుకురావాలో, ప్రజలను ఎలా ఆదుకోవాలో. ఇప్పుడు మనం ఏమండి అప్పుల పాలు, మన రాష్ట్రం ఎప్పుడు ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి ఉంది, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి అప్పులు అనేది కంపల్సరీ ఉంటాయి. వరల్డ్ బ్యాంక్ నుంచే కానీ, మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచే కానీ, ఇంకా ఇతర కంపెనీస్ నుంచే కానీ అప్పులు తీసుకొని రావడం వల్లనే మనం అభివృద్ధి చెందుతాం. ఆ అభివృద్ధి తర్వాత వచ్చినటువంటి లాభంతో అప్పులు తీరుస్తారు. అప్పులు తీసుకురాకుండా మనం అభివృద్ధి చేయలేం. కాబట్టి మరి ఉన్నదంతా ఉన్నోళ్ళే దోచుకుంటే పేదవాళ్ళు ఏమైపోవాలి? పేదవాళ్ళు కూడా తినాలి, కనీసం రోజుకో పూట భోజనం వాళ్ళకి దొరకాలి కదా. దానికోసం మరి ఈయన అర్థం చేసుకొని చేస్తున్నాడు. మనం ఆయనకు సపోర్ట్ చేద్దాం, హర్షించుదాం. ఆయన తప్పు చేసినప్పుడు తప్పు, మీరు చేస్తున్న తప్పు అని చెప్పి మనం చెప్పడానికి ఉంటుంది. కాబట్టి మంచి చేసినప్పుడు, నా ఉద్దేశంలో ఎవరైనా కానీ మంచి చేస్తున్నప్పుడు వాళ్ళకు మనం హర్షించాలి, వాళ్ళని అభినందించాలి, ప్రోత్సహించాలి. తప్పు చేసినప్పుడు మనం నిలదీయాలి. అది నిజమైన రాజకీయం, నిజమైన పరిపాలన. మరి అంతే కదండి, ఇప్పుడు మరి చీఫ్ మినిస్టర్ వచ్చేసి వైసీపీ కదండి. అంతకుముందు టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పరిపాలించారు, ఇప్పుడు వీళ్ళది కాబట్టి వీళ్ళు పరిపాలిస్తుంది. అది వాళ్ళే నిర్ణయించుకోవాలి, నడపలేరా అంటే నేనేం చెప్పను. పార్టీ లీడర్గా ఆయన చిన్న వయసు కదండి. ఇప్పుడు చాలామంది గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏం తక్కువ ఏం కాదు, మంచి పార్టీ. ఎన్నో కాలం నుంచి ఎంతో కాలం నుంచి ఎన్నో అడుగుదొడలకు
అందులోంచి బయటకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా చాలా బాగా మన రాష్ట్రానికి సేవ చేసింది, అందులో సందేహం లేదు. కానీ ఆ పార్టీని నడిపించే సత్తా లోకేష్కి ఉందా అంటే మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు కుమారుడు కాబట్టి ఆయనకే ఇవ్వాలనుకుని వారసత్వం ఇవ్వాలనుకుంటే దాన్ని ఆలోచించాల్సిన విషయం. ఇంకా కొత్త నాయకుడిని వారు ఎన్నుకొని మరి పార్టీని బలోపేతం చేసుకొని ముందుకెళ్తే వాళ్ళు కూడా మరి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. 100% బాగా ఉందని నేను అనను. ఎందుకంటే ఎంత బాగా చేసినా ఏదో చిన్న లోపాలు ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఉద్యోగాలు తీసుకొని వస్తే బాగుంటుంది. మనకు యువతకి ఎంతోమంది చదువుకున్నారు, చాలామంది చదువుకొని సరైన ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు. కొత్త కొత్త కంపెనీలు కానీ కొత్త కొత్త ఫ్యాక్టరీస్ కానీ ఈ సంక్షేమ పథకాలతో పాటు కొన్ని ఫ్యాక్టరీస్ కొన్ని కంపెనీస్ తీసుకొని వస్తే దానిలో ఉపాధి కల్పిస్తే ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్ అండి. ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళు ఒక్కరే కాదు కుటుంబం అంతా బాగుపడుద్ది. ఇదేంటంటే మనము చేపలు పట్టిస్తూ ఉన్నాము కానీ చేపలు ఎలా పట్టాలో నేర్పించట్లేదు. ఇది చైనీస్ ప్రోవర్బ్ అండి, టీచ్ హౌ టు క్యాచ్ ఫిష్ నాట్ క్యాచ్ ఫిష్ అండ్ గివ్. మనం చేపలు పట్టి ఇవ్వడం కాకుండా చేపలు పట్టడం నేర్పించాలి. అప్పుడు మన అవసరం ఉండదు వాళ్ళకి, వాళ్ళకు వాళ్ళే జీవిస్తారు. కాబట్టి ఉద్యోగాలు చాలా ముఖ్యం, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగాలను కూడా తీసుకొని వస్తే యువత వాళ్ళు చదువుకున్న చదువుకి అతీతంగా వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తే తప్పకుండా మన రాష్ట్రం ముందుకెళ్తుంది. మన రాష్ట్రము మన దేశంలోనే 1 రాష్ట్రం అవుతుందని నా ఉద్దేశం అండి. పార్లమెంట్లో లేవనరు ఇస్తారు, లేవ కొట్టిస్తామరు జగన్ గారిదే. ఎందుకంటే కొన్ని కొన్ని మాకు అప్పుడు మాకు ఉపయోగపడ్డాయి. ఊళ్ళో పోయి బియ్యం తెచ్చుకునేది, ఆడపోయి బియ్యం తెచ్చుకునేది, కాగితం తెచ్చుకుని ఊళ్ళోకి పోయి రచ్చకడగా పెట్టుకుని పింఛనికి అయ్యంతా లేకుండా 6 గంటలకంత మమ్మల్ని లేవ కొట్టి పింఛన్ ఇచ్చేస్తున్నారు. బియ్యం గడ్డ వచ్చి ఇస్తున్నారు అన్నీ మాకు, పప్పులు కానీ బియ్యం కానీ అన్నీ మాకు ఇల్లు చేరిపోతున్నాయి. మాకు ఇప్పుడు బాగా సంతోషం ఉన్నదే. పరిపాలన మంచి పరిపాలన వస్తున్నాయి, ప్రతి ఒక్కటి వస్తున్నాం. పప్పు కానీ గుడ్లు కానీ శనగ పప్పులు కానీ శనగ ముద్దలు కానీ బాగా గర్భవతులు పిండి వైసీపీ టీడీపీకి మేము ఏం తెలుసుకోవాలా ఏమంటే మాకు ఇప్పుడు మాకు అన్ని సదుపాయాలు కలుగుతున్నాయి కాబట్టి మేము అంటున్నాం. ఆ లాస్ట్ శిఖర్లో ఎలక్షన్ అయిపోయాక అప్పుడు ఎట్టమాలతో అట్లా వేస్తారు కొంతమంది. మాకు అభిమానం ఉండదు కాబట్టి మేము జగన్ పక్కకే వేస్తాం. జగన్ అభిమానం అంటే నాకేం తెలుస్తుంది, బాగానే ఉంది. పెన్షన్ నాకు రాదు, నేను మా ఆయనకి ఇస్తారంటే నాకు ఈరంటున్నాను. జగన్ అంతా బాగుంది. ఏ పార్టీ మనకేం తెలుస్తుందా, ఏ పార్టీ అని మనకేం తెలుస్తుంది అయినా. ఏదన్నా బతుకులాక మేము పెట్టుకొని ఏదైనా చేసుకుంటుంటే పోలీసులు పంపిస్తే ఇది కంపెనీ మూసేయచ్చు కదా ఆ సంబరానికి. అది ఏమంటున్నారు ఏ అంటున్నారని చెప్పని వచ్చేది పట్టుకొని పోయేది వసూలు చేసుకునేది డబ్బులు తినేది వాళ్ళు అపనులు చేస్తున్నారు. అది న్యాయమని అది మీక అధికారుల దృష్టిలో కాదు, జడ చేస్తున్నారు మాకేం తెలుస్తుంది అయినా. బాగుంది, ఆయన చేసే ప్రతిదీ బాగుంది, ప్రతిదీ బాగుంది, ఒకటనే ఏం లేదు, అన్నీ బాగుంది. జగన్ పరిపాలనే 90% బాగుంది, వైసీపీ అంతే అంతే కదా ఇంకేముంది. అన్నీ బాగున్నాయి, ఒకటనే ఉంది, అన్నీ బాగున్నాయి. పెద్దలకు కానీ పిల్లకాయలకు కానీ అన్నీ కానీ బాగున్నాయి, ఒకటనే ఏం లేదు. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి బాగుంది, హ్యాపీగానే ఉన్నాము, ఏది లోటు లేకుండా అన్నిటికీ వసతిగా ఉంది, అన్నీ చేరాల్సిన చేరుతున్నాయి. బాగుంది. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పోతా ఉన్నారు, బాగుంది, వాళ్ళు కరెక్ట్గానే ఉంది, బాగానే ఉంది. అదంతా ఏం లేదు, పెద్దోళ్ళకి ఇస్తున్నారు, పెద్దోళ్ళకి ఇస్తున్నారు, పిల్లకాయలకి ఇస్తున్నారంటే ఇప్పుడు సోమర్తం అనుకోవచ్చు. పెద్దోళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఒక దానికి అభివృద్ధి చేసుకుంటారే కానీ వాళ్ళు ఏమన్నా ఇదేం చేసుకుని. ఇప్పుడు ఆయన చేసేటివన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి 3 పెట్టాడు, అదే బాగానే ఉంటుంది. పథకాలు అన్నీ బాగున్నాయి, పేదలో చేరుతున్నాయి పథకాలు చేస్తాయి. మీకు నచ్చిన పథకాలు చెప్తారా? ఆయన పెట్టే వాటిలో పెట్టినాటి అన్నీ బాగున్నాయి. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? పర్వాలా, కొంతమంది అట్టా ఇట్టా కూడా ఉండరు, పర్వాలా బాగానే ఉన్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదులే. ఆయన పరిపాలన ఏమున్నది? ఇప్పుడు బాగానే ఉంది, బాగుంది. ఉద్దేశం ఏదో బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయన్న? అన్నీ బాగున్నాయి సవ్యంగా. మీకు నచ్చిన పథకాలు చెప్తారా? ప్రజలకు ఉపయోగపడతాయి. నచ్చిన పథకాలు అంటే 18,000 రూపాయలు ఒకటి ఇచ్చినాడు కదా, అదొకటి. తర్వాత వచ్చి అమ్మఒడి, పోతే ఇది ఉండ మహిళలకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ రుణాలు ఇచ్చినాడు కదా, వడ్డీ ఇచ్చినటువంటిది. ఈ పథకాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ సర్వీసులు కొన్ని ఊళ్ళలో బాగానే ఉండాలి.
ఆయన వచ్చాక ఎలా ఉంది ఈ 18 నెలల పాలన మొత్తం మీద చూస్తే ప్రజలకు ఎలా మంచి జరుగుతుందా ఇబ్బంది పడుతున్నారా అందరి ఉద్దేశం చెప్పలేం కదా మనం కాబట్టి నా వరకు అయితే బాగుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి